1976 లో అనంతపురంలో డాక్టర్ అబ్రహాం కొవ్వూరు వరల్డ్ రెవల్యూషనిస్ట్ ఆధ్వర్యంలో పెద్ద బహిరంగ సభ జరిగింది. ఆ బహిరంగ సభలో నేను కూడా విన్నా, ఆయన మాట విన్నాను. అది విన్న తర్వాత నాలో చాలా మార్పు వచ్చింది. దాని తర్వాత అనంతపురంలో 1976 లో ఆ హేతు ఇక్కడ పెద్దలు ఉన్నారు, రాధాకృష్ణమూర్తి గారు, సుజయ గారు, డాక్టర్ వెంకటరావు గారు, ప్రొఫెసర్ వెంకటరెడ్డి గారు, అందులో చాలా మంది పెద్దలు ఉన్నారు. వాళ్ళందరూ ఆధ్వర్యంలో ఆనందరావు గారు అందరూ ఆధ్వర్యంలో సంఘం ప్రారంభమై నేను కూడా హేతువ సంఘంలో సభ్యులైనాను 76 లో. కానీ దాదాపు 1986 వరకు అదే అటెండ్ అవుతాను మీటింగ్ లో మామూలుగా. అప్పుడు ఒకసారి ఎందుకు నేను ఫీల్ అయ్యాను, అరే ఎన్ని 15 లేదా కూడా మనం 20 మంది ఉన్నాం కానీ 21వ రావడం లేదు బిడ్డకి. ఇంకోటి కేవలం 4 గోడల మధ్య సభలకు సమావేశాలే పరిమితం అయితే మన ఆలోచనలు పంచుకోలేము కదా. ఆదివారం మీటింగ్ కదా మరి మన జనం మన దగ్గర రావడం లేదు, జనం మనం జనం లేక మనం పోవాలి కదా, దానికోసం జనం కోసం ఏదైనా పని చేయాలి కదా అనే ఆలోచనతో ఈ ఆలోచన నేను మా కమిటీలో పెట్టడం జరిగింది హేతువ సంఘం కమిటీలో. అప్పుడు మా కమిటీ అధ్యక్షుడు పెద్ద ఆయన డాక్టర్ ఆయన పీపుల్స్ డాక్టర్, ఆయన ఏమన్నాడంటే మీరు చెప్పేది కరెక్ట్ అండి, ఇక నుంచి అనాథ సేవలు అధికారం చేస్తాము అన్నాడు. ఆయన మాటకి ఎవరు నో అని లేకపోయారు, ఆయన పెద్ద అయినా పీపుల్స్ డాక్టర్ కాబట్టి ఎవరు ఏమని లేకపోయారు. కానీ నేను వెంటనే ఏమన్నానంటే శవాల గురించి ఏంటంటే ఆలోచించేది, మనిషి గురించి ఆలోచించకుండా రక్తదాని మీద మనిషిని బతికించవచ్చు కదా అంట. అప్పుడు వెంటనే ముగ్గురు నా మాట రైట్ అన్నారు, అందరూ నా మాట అవును రక్తదానం మంచిది లేదండి అన్నారు. కానీ ఆ డాక్టర్కు ఆ అధ్యక్షుడికి ఇంట్రెస్ట్ లేదు కాబట్టి దాని పట్ల నో డిస్కషన్, మీటింగ్ పోస్ట్ పోన్ అయింది. ఆ రోజు హేతువ సంఘంలో ఈ రక్తదాన కార్యక్రమానికి బీజం పడింది అనుకుంటాను. మరి 1988 లో జన విజ్ఞాన సైన్స్ ప్రచార సంస్థ స్థాపించబడింది. అది ఒక మంచి సంస్థ, దాంట్లో నాన్ పొలిటికల్ అది, అది మంచి సంస్థ అనిపించింది. మేమందరూ కూడా హేతువ సంఘ సభ్యులందరూ కూడా దాంట్లో చేరినాం. చేరిన తర్వాత కూడా మరి నాకు ఎందుకో కొరతగా ఉంది, ఎందుకంటే ఏం పని చేయడం లేదు, కమిటీ మీటింగ్ లో కూర్చోవడం తప్ప. నాలో ఎందుకో నాలో ప్రధానంగా నాకు ఎందుకు ఆలోచన వస్తుందంటే నాకు చిన్నప్పటి నుంచి కమ్యూనిస్ట్ పార్టీ ప్రభావం బలంగా ఉంది. మాది కమ్యూనిస్ట్ పార్టీ కుటుంబం, మాది తరిమల మా గ్రామము, మా నాన్నగారు కమ్యూనిస్ట్ పార్టీ లీడరు, మా మేనమామ గారు ఎక్స్ఎంఎల్ఏ, తరిమల నారాయణ గారు, వీళ్ళందరి ఇంట్రెస్ట్ అభివృద్ధి ఉంది. చిన్నప్పటి నుంచి కమ్యూనిస్ట్ పార్టీ మీటింగుల్లో బహిరంగ సభల్లో నేలపైన పేదలతో కలిసి కూర్చున్నా, పేదల బాధలు చూస్తున్నా, వాళ్ళ కోసం ఏదో చేయలేదు తప్పన అని ఏం చేయాలో తెలియదు. రాజకీయాల్లో నా మనసుతో ఇమడద్దు, ఇవన్నీ ఆలోచిస్తూ ఏదో చేయలేదు తప్పన ఉంది కాబట్టి ఈ ఆలోచన నాకు వచ్చింది. అప్పుడు నేను జనవిజ్ఞానిక నాయకులతో అన్నా, అవు రక్తదాన కార్యక్రమం మనం చేపట్టచ్చు కదా ఈ ఆంధ్రదేశ ఆధ్వర్యంలో అన్నా, మీరు బాధ్యత తీసుకుంటారా అన్నాడు. తీసుకుంటానే కదా చెప్తానా అన్నా. అప్పుడు అది 26/6/1994 1994 మా రక్తదాన కార్యక్రమం జనవిజ్ఞాన వేదిక రక్తదాతల బృందం అనే పేరుతో స్టార్ట్ అయ్యింది. ఆ రోజు స్టార్ట్ అయింది 94 ప్రోగ్రాము, మాది 94 స్టార్ట్ అయినట్ల అది 26/6/1994 వచ్చేసి ఈ రక్తం గ్రూప్ కనిపెట్టిన ల్యాండ్ స్టేటస్ చనిపోయింది. మరి ఆయన పుట్టినరోజు జూన్ 14 అది ప్రపంచ రక్తదాతల దినంగా చేసుకుంటా అంటాము. అది అనుకోకుండా ఆయన చనిపోయిన రోజు కూడా అది కూడా అట్లా కోయిన్సిడెన్స్ ఆ రకంగా జరిగింది. మరి 94 అది కార్యక్రమం స్టార్ట్ అయింది. ఆ చిన్నగా కొద్దిమంది మెంబర్స్ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. మరి 95 లో ఫస్ట్ యానివర్సరీ జరిగింది. మాకు పెద్ద సుకుమార్ గారు నెల్లూరు జిల్లా నుంచి, ఆయన సింహపురి రత్నాథుల బృందం సుకుమార్ గారు, ఆయన మాకలో చాలా సీనియర్, ఆయన రప్పించడం జరిగింది. ఆయన కొంత మమ్మల్ని మోటివేట్ చేసిన కార్యక్రమాన్ని గురించి 95 లో ఫస్ట్ యానివర్సరీకి మరి ఆయన రావడం జరిగింది. ఆ సందర్భంగా నేనేమన్నానంటే ఈ జన విజ్ఞాన వేదిక రక్తదాతల బృందం అనే పేరు నోరు తిరగదు, చదువుకున్న వాళ్ళకి తిరగదు కదా. మనం పనిచేసేది పేదవాళ్ళ కోసం కదా, మనం చేసే పని ఏదైనా కానీ పేదవాళ్ళకి అన్నింటిని చూసేది కావాలా, మనం మాట్లాడే మాట ఏదైనా పేదవాళ్ళకి సులభంగా అర్థం కావాలా, అదే రకంగానే మనం పెట్టే పేరు కూడా పేదవాడి పేదాలపై సులభంగా మెదలాలి కదా. కాబట్టి ఈ పేరు వద్దు, మమత అనే పేరు పెడతాం. మమత బ్రాకెట్లో జన విజ్ఞానికి అనుబంధమైన సంస్థ అనే పేరు పెట్టడం జరిగింది 1995 లో. మమత అంటే మమత అంటే మన మమత రాగాలని నేను అనుకున్నా మమత అని. కానీ మా ఫ్రెండ్ ఒక అతను ఎప్పుడు నన్ను చూస్తే మీ మమతకు మంచి డెఫినేషన్ లానే ఏం చెప్పంటే ఒకసారి వచ్చినాడు అని రాసుకున్న డెఫినేషన్ ఉన్నాడు. ఏమైంది అంటే మమత మా అంటే మనసున్న, మా అంటే మనిషి యొక్క, తా అంటే తపన, మనసున్న మనిషి యొక్క తపన మమత అన్నాడు. అప్పుడు నేనన్నా ఇది ఇండివిజువల్ కాదు కదా గ్రూప్ కదా, అంటే మనసున్న మనుషుల తపన మమత అని నిర్వచనం ఇచ్చినాడు. ఆయన తెలుగు ప్రొఫెసర్ కాదు, పోలీస్ కానిస్టేబుల్ ఆంజనేయులు అని మంచి చాలా మంచి మనిషి. ఆ రకంగా మమతగా మొలకెత్తి మొక్కైంది, జన విజ్ఞాన రక్తంగా మొలకైంది, మమతగా మొక్కైంది. మరి 28/7/2001 తరిమల్ నారాయణ గారి వర్ధంతి రోజు మానవత అనే ఒక స్వతంత్ర సంస్థ ఏర్పాటైంది.
అది మానవత అనేది ఓ మహావృష్టమైంది. ఈ రకంగా ఈ కార్యక్రమం వచ్చింది. మరి ఇది ఈ పద్ధతిలో ఈ కార్యక్రమం మొదలు పెట్టాం. మరి రక్తదాన కార్యక్రమం అంటే మామూలుగా ఒక సేవా దృక్పథం చేయడం, సేవా దృక్పథం చేయడం అనేది పర్మనెంట్ సొల్యూషన్, ఒక శాస్త్రీయ దృక్పథంతో చేయడం. చేపను పట్టి ఇవ్వడం కాదు, చేపను పట్టి ఇవ్వడం కాదు, చేపను పట్టడం నేర్పడం అంటాం కదా, ఆ రకంగానే దీని ఒక శాస్త్రీయ దృక్పథంతో చేపట్టడం జరిగింది. మరి దానికోసం అదే అంటున్నాము. ఇప్పుడు మదర్ తెరెసా అప్రోచ్ అనేది ఒకటి ఉంది కదా, ఒక అడుగుని వారికి అన్నం పెట్టడం అనేది ఒక సేవా దృక్పథం మాత్రమే. కానీ అది అది ఆ రోజు అడుక్కోవడం, మరుసటి రోజు అడుక్కోవడం ఆగిపోదు కదా, అది పర్మనెంట్ సొల్యూషన్ కాదు కదా. కాబట్టి ఆ అడుక్కోవడానికి కారణం పేదరికం, ఆ పేదరికానికి కారణం, పేదరికానికి కారణం అసమాన వ్యవస్థ, దోపిడీ వ్యవస్థ. ఆ వ్యవస్థలో మార్పు వచ్చినప్పుడే పేదరికం పొందుతుంది, అప్పుడే అడుక్కోవడం ఆగిపోతుంది అనే రకంగా ప్రయత్నం చేయడమే శాస్త్రీయ దృక్పథం అంటాం. దట్ ఈస్ కాల్డ్ మార్క్సిస్ట్ అప్రోచ్ అంటాం. ఆ రకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో ఇది రెండు మానవత కార్యక్రమాలు రెండు ఉంటాయి. ఒకటేమో రక్తదాన కార్యక్రమం, మరొకటి మహత్యాలకు వ్యతిరేకంగా మూఢనమ్మకాల వ్యతిరేకంగా ప్రచారం చేయడం. ఈ రెండు కార్యక్రమాలు మేము సమయంలో తీసుకుంటుంటాం. ఎందుకంటే ముఖ్యంగా ఈ కాలంలో సైజు పెరిగే కొద్ది మూఢనమ్మకాలు పెరుగుతున్నాయి, కాబట్టి ఈ రెండు మనం తీసుకోవాలనుకుంటున్నాం. దానికి కూడా మనకు డాక్టర్ కోవూర్ గారి ఇన్స్పిరేషన్. డాక్టర్ కోవూర్ గారు ఏమన్నారంటే మనం పోల్సింది యూత్ లేక పోవాలన్న క్యాష్ దేమ్ ఏం అన్నాడు. ఎందుకంటే ఒకవైపు మతోన్మాద శక్తులు యువకులను పట్టుకొని మతోన్మాదాన్ని ఎక్కించాలనే తల, కానీ మనము ఆ పని మనం చేయాల, అభ్యుదయ భావాలు వాళ్ళకి ఎక్కించాలా. చిల్డ్రన్స్ బ్రైన్స్ ఆర్ ఎంప్టీ పాకెట్స్, ఇఫ్ పుట్ దెమ్ గుడ్ ఇఫ్ పుట్ గుడ్ కాయిన్స్ ఇన్ దట్ పాకెట్స్ విల్ గెట్ గుడ్ కాయిన్స్, ఇఫ్ పుట్ కౌంటర్ కాయిన్స్ విల్ గెట్ కౌంటర్ కాయిన్స్ అన్నాడు. కాబట్టి లెటర్స్ పుట్ గుడ్ థాట్స్ అండ్ వీ కెన్ ఎక్స్పెక్ట్ గుడ్ సిటిజన్స్ అనే పద్ధతిలో ఆయన చెప్పడం జరిగింది. అదే ఇన్స్పిరేషన్తో మేము ముఖ్యంగా విద్యార్థులకి రక్తదాన కార్యక్రమంలో భాగంగా ఒక చెత్త రక్తమిస్తున్నాం, ఒక చెత్త రక్తమిస్తున్నాం. ఎమర్జెన్సీలు ఎవరికైనా మిగతా సందర్భాల్లో పేదవాళ్ళు అవరు విఐపీస్ వెరీ ఇన్నోసెంట్ ప్రోగ్రామ్ మేము అంటాం. పేదవాడి కోసమే మనం పనిచేయాలంటాం, ఎమర్జెన్సీలు ఎవరికైనా ఇస్తాం. మరి అదే రకంగానే ఒక చెత్త రక్తమిస్తున్నాం రక్తదాన కార్యక్రమంలో భాగంగా, మరో చేతితో మూఢనమ్మకాల వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ, మరో చేతితో ఈ రకంగా గాలిలో చేతులు ఊపుతూ విభూతి ఇవ్వడం అనేది మనందరికీ తెలిసి టీవీలో చూస్తూ ఉంటాం. ఈ రకంగా విభూతి ఇవ్వడం అనేది చేస్తూ ఉంటాం. రక్తమేమో ఎవరికైనా ఇస్తా ఉన్నాం, విభూతి మేధావులకు ఇస్తాం. రక్తం తీసుకున్న పేదవాళ్ళు కాలు ముక్తున్నారు చదువు లేకపోవడం వల్ల, విభూతి తీసుకున్న మేధావులు కాలు ముక్తున్నారు చదువు సరైనది కాకపోవడం. మన చదువు సరైనది కాదంటే శాస్త్రీయ దృక్పథం సామాజిక స్వరూపించిన చదువు కాబట్టి సమాజంలో రోజు రోజుకు స్వార్థం పెరిగిపోతుంది, మూఢనమ్మకాలు పెరిగిపోతున్నాయి. అంబేద్కర్ ఏమన్నాడంటే మనిషి పక్షిలా ఎదగలుగుతున్నాడు, చేపలా ఎదగలుగుతున్నాడు, కానీ మనిషి మనిషిలా ఎదగడం లేదన్నాడు. దీనికి కారణం చదువులో లోపం ఉందంటున్నాం. కాబట్టి ఈ విషయాలు మనం విద్యార్థులకు తీసుకోవాలంటాం. మరి ప్రభుత్వం కూడా ప్రయత్నం చేస్తుంది మూఢనమ్మకాలు నిర్మూలిద్దామని, ఆర్టీసీ బస్సుల పైన రాస్తుంది. కానీ మేమంటున్నాము మూఢనమ్మకాలు నిర్మూలిద్దామని ఆర్టీసీ బస్సుల పైన రాసి పుష్కరాలకు పుణ్యక్షేత్రాలకు స్పెషల్ టిప్పులు పోలితే మూలనమ్మకాలు పెరుగుతాయని తగ్గవండి. కాబట్టి ఆర్టీసీ బస్సులు అయితే రాసి చాలదు, ఆరోగ్య బుక్లో రాయిందంట. ఇది రాయకపోగా వాస్తు జ్యోతిషాలు పాఠ్యాంశాల్లో ప్రవేశపెట్టి మూఢనమ్మకాలు పెంచే ప్రయత్నం చేస్తున్నారు పాలకులు. మరి ఈ మధ్యనే బనారస్ హిందూ యూనివర్సిటీలో భూత వైద్యం అనేది ఒక కోర్స్ పెట్టారు 50,000 ఫీజు పెట్టి. ఆ రకంగా భవిష్యత్తులో నేను అనుకుంటాను ముహూర్త చింతామణి కూడా పాఠ్యాంశంలో చేరుస్తారని అనుకుంటాను. ఇది చాలా దుర్మార్గమైన ఆలోచన. మరి ఈ పద్ధతిలో మన వరకు మా వరకు మేము విద్యార్థుల్లో ఈ కార్యక్రమాలు తీసుకొని పోతున్నాం. మరి ఇంతకుముందే అన్న రక్తం కోసం ఎవరైనా వస్తే రక్తం ఇవ్వడం అని కాకుండా వాళ్ళని ఎడ్యుకేట్ చేసి వాళ్ళతో ఇప్పించే ప్రయత్నం చేయడం. మనందరికీ తెలుసు రక్తం ఎప్పుడు అవసరం పెట్టింది అనేది, ఎక్కువ భాగం రక్తం అవసరమేది మహిళలకి ఎక్కువ అవసరం పెట్టారు. మరి రాత్రి 3 గంటలకు ఫోన్ వస్తుంది, రాత్రి 3 గంటలకు ఫోన్ వచ్చిందంటే డెఫినెట్లీ ఫస్ట్ ఎమర్జెన్సీ, ఎందుకంటే డెలివరీ అది యాక్సిడెంట్ కేసు ఉంటుంది. అప్పుడు ఫోన్ వస్తుంది, ఎవరో పేదవాళ్ళు ఫోన్ చేస్తారు అయా నా పిల్లని బతికి అని. వితిన్ నో టైం విల్ బి దేర్ అట్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర పోతాం. ఆడ పోతే బ్లడ్ బ్యాంక్ దగ్గర ఒక పేదవాడు చేతులు కట్టుకొని నడుమోచుకొని నిలబడుకుంటాడు. ఈ సమాజంలో పేదవాడు ఇప్పుడు నిటారుగా నిలబడుకోలేదు అని నేను అంటాను.
అది సాయంకూర వచ్చిన పేదవాడు ఇప్పుడు నిటార్ గారు నిలబడుకోలేదు. అతన్ని నిటార్ గారు నిలబడుకున్న రోజు మేరా భారత్ నడిపిలేదు అంట. అప్పుడు అతన్ని అడుగుతాను రక్తం తెచ్చుకున్నారని, నేను ఎవరో చెప్పను రక్తం తెచ్చుకున్నారంటే లేదా ఫోన్ చేసినామా అంటాడు. ఎవరికి అంటే ఆయన ఎవరు అమర్నాథ్ రెడ్డి కంటే అంట. అమర్నాథ్ రెడ్డి మీకు తెలిసినా అంటే మాకు తెలియదయా. మరి మీకు తెలిసిన వాళ్ళే పగలపుట్టి తిరిగితే 10 సార్లు రారు కదా. మరి రాత్రిపూట వాళ్ళప్పుడు ఎవరే వస్తారు అమర్నాథ్ రెడ్డి అంటే ఏమో అందరూ చెప్పినారే వస్తాడని అంటారు. అంటే ఆ మాట ఎంత పరవేతుందంటే అంటే పేదవానికి మన మీద అంత నమ్మకం ఉందని తెలిసిపోతుంది. ఆ నమ్మకం నిలబడుతుందంటే మనం ఎంత త్యాగం చేయాలనిపిస్తుంది. అప్పుడు నేనే అమర్నాథ్ రెడ్డి అంటే ఎక్కడి కాళ్ళ మీద పడతాడు, అయ్యా దేవుడు వచ్చినావు ఈ అడ్డులో మమ్మల్ని ఎవరే మాట్లాడించదంట. ఇది చాలా దుర్మార్గమైన పరిస్థితి. ఇన్నేళ్ల స్వాతంత్రం తర్వాత ఇంకా పేదవాడు ఇతరుల కాళ్ళ మీద పడే పెద్ద పరిస్థితులు ఉండాలంటే చాలా బాధాకరమైన విషయం. అప్పుడు అరే నువ్వు అదివన్నీ చేయొద్దని చెప్పేసి అతన్ని ఆరోగ్యంగా చేసి అతన్నే మోటివేట్ చేస్తాను. అతన్ని మోటివేట్ చేసి చివరికి ఆరోగ్యంగా ఉన్నాడు కాబట్టి నువ్వే రక్తమే ఏమి కాదు, చేకపట్టే టైం 5 నిమిషాలు మాత్రమే, మరి ఒక గ్లాస్ కాఫీ టీ తాగి మనం పని పాటలు చేసుకోవచ్చు అని ధైర్యం చెప్తాం. చెప్తే అతను భయపడతాడు, అయా మీరు కష్టం చేసుకునే వాళ్ళము ఎప్పుడు ఏమన్నా అవుతుందో మరి భయం పాపం పేదవాళ్ళు ఏమి కదా ధైర్యం చెప్పిందో చివరకు ఇచ్చేకి రెడీ అవుతాడు. కానీ భార్య వద్దంటది, అయ్యా నువ్వేద్దు నువ్వు నేనేమైనా అయితే పర్లా నువ్వేమన్నా అయితే ఎట్లా మన పిల్లలు అంటుంది. ఆ భయం చివరకు పక్కకు వచ్చిన తర్వాత నువ్వు ఇచ్చేది భార్య తెలియదు అంటే అతనే ఇస్తాడు. చివరకు ఇచ్చిన తర్వాత సిస్టర్ ఏంది అన్నా నేను గంట సేపు మొత్తుకున్నావు అడిగలేదు, నువ్వు వచ్చి 4 నిమిషాలు ఎప్పిస్తావు అనేది. అప్పుడు నేనన్నా గంట సేపు మొత్తుకున్నావు, నేను 4 నిమిషాలు నచ్చ చెప్పిన ఒక పేదవాళ్ళు ఉన్న భయాన్ని పోగొట్టిన, ఇక్కడే పండుకున్నా నువ్వు ఒక పేదవాళ్ళు వచ్చి అమ్మాయి అంటే నీ కోపం వస్తుంది అని ఇంట్లో పండుకున్నా. నేను క్షణంలో ఇక్కడికి వచ్చినా అది నా మీద నమ్మకం ఏర్పడింది. నీకు డ్యూటీలో ప్లెజర్ ఉంటుంది, మాకు సర్వీస్ లో ప్లెజర్ ఉంటుంది. ఈ రకంగా ఆ సందర్భంలో అతను భయపడితే అప్పుడు భయపడితే అరే ఇప్పుడు నువ్వు భయపడినావు సరే మేము ఇప్పిస్తాము, రేపటి నీకు ఒక అవసరం ఇద్దరు ఇచ్చే ప్రయత్నం చేయంటాం. ఆ రకంగా ఇక చేసుకుంటూ పోతాను. ఇది ఒకరోజు సాగే పని కాదు, ఇది నిత్యం ఉంటుంది. మరి కొద్దిగా ముందుగా ఈ రక్తం గురించి కూడా కొన్ని విషయాలు చెప్పమన్నారు సాంశివ గారు. కాబట్టి టెక్నికల్ పాయింట్స్ నేను ఎక్కువ ఏమన్నా డాక్టర్ కావాలనుకున్నా కాలేకపోయినా కానీ నన్ను అందరూ డాక్టరే అంటారు. ఎందుకంటే నేను కూడా డాక్టర్ శంకరదాస్ ఎంబీబీఎస్ చెప్పుకుంటాను. మనందరికీ తెలుసు కదా శంకరదాస్ ఎంబీబీ సినిమాలో డాక్టర్లు మందుతో చెప్పిన ఏం చేస్తే శంకరదాస్ మనుషులతో చెప్పిన ఏం చేస్తాడు. అట్లే మేము కూడా డాక్టర్లు రోగాలతో మాట్లాడితే డాక్టర్ గారు నేను రోగులతో మాట్లాడతా, రోగుల బాధను వింటా, వాళ్ళ పరిస్థితి తెలుసుకుంటా, వాళ్ళకి చేసే సాయం మనం చేస్తాంటా. ఈ రకంగా టెక్నికల్ పాయింట్స్ ఎక్కువ చెప్పలేను, కొద్దిగా మాత్రమే క్లుప్తంగా కొంతవరకు ఒక ఐడియా కోసం చెప్తాను. మరి రక్తం అందరికీ తెలుసు, అందరి రక్తం ఎర్రగానే ఉంటుంది, కానీ అందరి రక్తం ఎర్ర ఉంటుంది కానీ గ్రూపులు వేరే ఉంటాయనే విషయం కూడా మనందరికీ తెలుసు. అవి ప్రధానంగా 8 గ్రూపులు అంటాం. ఏ గ్రూపు ఏలో పాజిటివ్ నెగిటివ్, బి గ్రూపు బి పాజిటివ్ బి నెగిటివ్, ఏబి పాజిటివ్ ఏబి నెగిటివ్, ఓ పాజిటివ్ ఓ నెగిటివ్. ఈ నెగిటివ్ అనేది RS ఫ్యాక్టర్ అంటాము. ఈ రకంగా 8 గ్రూపులుగా ఉంటుంది. దీనికి తోడు ఒకటి బాంబే ఫినో గ్రూప్ అని ఉంటుంది. అది ఏదో ఒక 7500 ఉంటుందంట. మాకైతే 28 రోజులు మాకు ఒకటి రాలేదు మా కేసులో కూడా. అది ఓలో సబ్ గ్రూప్. అది ఈ రకంగా రక్తం ఆ రకంగా ఉంటుంది, మరి గ్రూపులుగా ఉంటుంది. రక్తంలో ప్రధానంగా ఏముంటాయి, ఎర్ర రక్త కణాలు ఉంటాయి, తెల్ల రక్త కణాలు ఉంటాయి, ప్లాట్లెట్స్ ఉంటుంది, ప్లాస్మా ఉంటుంది. ప్లాస్మా 55%, దాంట్లో 55% 95% వాటర్ ఉంటుంది ప్లాస్మాలో. దీనికి తోడు హిమోగ్లోబిన్ ఉంటుంది. హిమోగ్లోబిన్ ప్రధానమైనది. హిమోగ్లోబినే కణానికి ఆక్సిజన్ అందిస్తుంది. అది హిమోగ్లోబిన్ మగవాళ్ళల్లో 14 గ్రాములు నుంచి 18 గ్రాములు ఉంటే, ఆడవాళ్ళలో 12 గ్రామ్స్ టు 16 గ్రామ్స్ ఉంటాయి. ఇది హిమోగ్లోబిన్ ప్రధానమైనది. ఎప్పుడైతే హిమోగ్లోబిన్ తగ్గుతుందో అప్పుడే రక్తహీనత అంటారు. ఆ రకంగా అప్పుడు రక్తహీనత ఉన్నప్పుడు దానికి ఈ రక్తం కావాలన్నప్పుడు మామూలు ప్రతి ఒక్క శరీరంలో 5 to 6 లీటర్స్ బ్లడ్ ఉంటుంది. అంటే 1 కేజీ బరువుకు 75 ml రక్తం ఉంటుంది. దాంట్లో మనకు యూజ్ అయ్యేది 60 ml మాత్రమే, మిగతా 15 ml మనకి ఎక్స్ట్రా ఉంటుంది. దాన్ని మనం ఎవరికైనా ఇవ్వచ్చు. మనకు దానివల్ల మనకేం అపాయం జరగదు, ఆరోగ్యం జరగదు. ఆ రకంగా మరి రక్తం కావాల్సినప్పుడు దీంట్లో ఈ రక్తము బ్లడ్ బ్యాంకులు సేకరిస్తారు. సేకరించిన తర్వాత దీంట్లో ఇంకోటి ఉంటాయి, ప్లెట్లెట్స్ కూడా ఉంటాయి. దీంట్లో ప్లెట్లెట్స్ కూడా ఉంటాయి. ఆ రక్తం సేకరించిన తర్వాత బ్లడ్ బ్యాంకులు తీసిపోయిన తర్వాత దాన్ని స్క్రీనింగ్ చేస్తారు. ఎందుకు స్క్రీనింగ్ చేస్తారంటే అది ఆరోగ్యకరమైందా కాదని స్క్రీనింగ్ చేస్తారు. దాంట్లో ఫస్ట్ ఏదో మలేరియా ఏంటని టెస్ట్ చేస్తారు. మరి హెపటైటిస్ బి హెపటైటిస్ సి కామర్ల వ్యాధులు, మరి సుఖవ్యాధులు ఏమన్నా చూస్తారు, మరి HIV AIDS అనేది ప్రమాదకరమైనది, ఇవేవి లేవని తెలిసిన తర్వాత
దాన్ని బ్లడ్ బ్యాంక్ లో స్టోర్ చేస్తారు, దట్ ఈస్ కాల్డ్ హెల్తీ బ్లడ్. అది బ్లడ్ బ్యాంక్ లో 35 డేస్ ఉంటుంది బ్లడ్ బ్యాంక్. మరి రక్తం అవసరమైనప్పుడు ఎవరికి ఏ రక్తం అవసరమైతే ఆ రక్తాన్ని ఇస్తారు. ఏ పాజిటివ్ ఏ పాజిటివ్ ఇస్తారు, ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ ఎవరు దొరకనప్పుడు ఒక సమయానికి అప్పుడు ఓ పాజిటివ్ కూడా ఇస్తారు. అంటే బి పాజిటివ్ బి పాజిటివ్, ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ ఓ పాజిటివ్, ఏబికి ఏబి ఏబి ఓ ఏమైనా ఇస్తారు. ఇది యూనివర్సల్ ట్రీట్మెంట్ అంట. ఓ పాజిటివ్ ఓ పాజిటివ్ ఇస్తాం, ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ ఓ నెగిటివ్ అనేది యూనివర్సల్ డోనర్. అందరికీ ఇవ్వచ్చు, పాజిటివ్ వాళ్ళకి ఇవ్వచ్చు, నెగిటివ్ వాళ్ళకి ఇవ్వచ్చు. నెగిటివ్ బ్లడ్ పాజిటివ్ వాళ్ళకి ఇవ్వచ్చు, కానీ పాజిటివ్ బ్లడ్ నెగిటివ్ ఇచ్చడానికి లేదు. ఆ రకంగా ఓ నెగిటివ్ అందరికీ ఇవ్వచ్చు. జనరల్ గా ఈ పాజిటివ్ బ్లడ్ ఎక్కువ దొరుకుతాయి. ఏ పాజిటివ్ 22% మెంబర్స్ లో ఉంటుంది మన మన దీంట్లో మన స్టేట్ లో 33% మెంబర్స్ లో ఉంటుంది. ఏబి 5% ఉంటుంది, ఓ పాజిటివ్ 40% లో ఉంటుంది. ఈ రకంగా ఈ బ్లడ్ గ్రూప్స్ ఉంటాయి. తర్వాత రక్తం అవసరమైనప్పుడు ఎవరికి రక్తం పోవాలనేది బ్లడ్ డోనర్ రక్తము ప్లస్ పేషెంట్ రక్తం రెండు కలిసి క్రాస్ మ్యాచింగ్ టెస్ట్ చేస్తారు, అంటే కంపాటిబుల్ టెస్ట్. ఆ రెండు సరిపోతున్న తర్వాతనే ఆ రక్తాన్ని వాళ్ళ రక్త మార్పిడి జరుగుతుంది. ఇది బ్లడ్ బ్యాంక్ లో ఉండేది, గవర్నమెంట్ హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ లో ఉన్నది అయితే ఫ్రీగా ఇస్తారు గవర్నమెంట్ హాస్పిటల్ పేషెంట్లకు. బయట రెడ్ క్రాస్ అదర్ బ్లడ్ బ్యాంక్స్ లో ఉన్న దానిలో కూడా దే విల్ చార్జ్ సంథింగ్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ చార్జెస్. గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి కూడా బయటకి నర్సింగ్ హోమ్స్ ఇవ్వాలంటే దే విల్ చార్జ్ 800 రూపీస్ మా అనంతపురం. ఆ రకంగా ఇది రక్తం తీసుకోవడం ఇది ఎంత ఉంటుంది. ఆ ఇవ్వండి ఇచ్చిన తర్వాత రక్తం ఇచ్చే పట్టే టైం కేవలం 3 to 5 మినిట్స్ లో పడుతుంది. 3 to 5 మినిట్స్ ఇచ్చిన తర్వాత ఒక గ్లాస్ టీనో ఫ్రూటీనో ఏదో ఇస్తారు. ఓ 10 నిమిషాలు రెస్ట్ తీసిన తర్వాత మరి మన పనులు మనం చేసుకోవచ్చు. మనం ఇచ్చిన ప్లాస్మా ఇచ్చిన రక్తం ఇచ్చినట్టు ప్లాస్మా ఇచ్చిన 2 డేస్ ఇట్ విల్ బి రికవర్డ్. ప్లాస్మా 24-48 అవర్స్ లో రికవర్ అవుతుంది ప్లాస్మా వాటర్ కంటెంట్. మరి హిమోగ్లోబిన్ అనేది 21 డేస్ రికవర్ అవుతుంది. అంటే మరి ఆఫ్టర్ 3 మంత్స్ మరి బ్లడ్ ఇవ్వచ్చు. ఈ రకంగా 18 సంవత్సరాల వయసు దాటిన వాళ్ళు 60 సంవత్సరాల వరకు 45 కేజీల బరువు ఉండి 12 గ్రాములు హిమోగ్లోబిన్ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ఆరోగ్యవంతమైన ఆడ అమ్మ ఎవరైనా కానీ 3 నెలలకు ఒకసారి రక్తం ఇవ్వచ్చు అనేది క్లుప్తంగా ఇంత మాత్రం తెలుసుకుంటే చాలా ఉంటారు. అదే టెక్నికల్ బ్యాచ్ ఎక్కువ చెప్పడానికి నేను డాక్టర్ కాదు, అందుకు మించి అవసరం లేదంటారు. ఇంత మాత్రం చాలు, వాళ్ళకి రక్తం ఇచ్చేది కేవలం టెక్నికల్ పాయింట్స్ విల్ నాట్ ఇన్స్పైర్, ఓన్లీ అవర్ ఎక్స్పీరియన్సెస్ విత్ హ్యూమన్ వాల్యూస్ ఓన్లీ ఇన్స్పైర్ అనేదానికి ఒకటే అనుభవం నేను చెప్తాను. మేము మామూలుగా ఈ జన విజ్ఞాన వేదిక ముందు ఒకటిగా ఉంది, మరి 2002 అయింది. ముందు జన విజ్ఞానం ఒకటిగా ఉన్నప్పుడు అనంతపురం జిల్లాకే పరిమితం అయింది మా కార్యక్రమం. జన విజ్ఞాన వేదిక ఏ రాజకీయ పార్టీకి అనుబంధం జన విజ్ఞాన వేదిక వచ్చిన తర్వాత వాళ్ళు వాళ్ళతో చేరడం వల్ల స్టేట్ వరకు 18 జిల్లాలో అక్కడక్కడ కొన్ని కాలేజీలో క్యాంపెయిన్ చేసాం మేము కూడా. ఆ రకంగా ఒకసారి ఖమ్మం జిల్లా పాల్వంచలో మేము ఒక కాలేజీలో పోయినాం. ఒక కాలేజీలో పోయిన తర్వాత నాకంటే ముందు మాట్లాడి డాక్టర్ ఇదే టెక్నికల్ పాయింట్స్ అని చెప్పాడు డాక్టర్ అయినా అక్కడ లోకల్ డాక్టర్ అయినా. చెప్పిన తర్వాత ఏమన్నారంటే మీరు బ్లడ్ ఇవ్వచ్చు కానీ బ్లడ్ డొనేషన్ క్యాంపులో మీరు బ్లడ్ ఇవ్వద్దండి, ఇస్తే వేస్ట్ అవుతుంది, ఎవరైనా డాక్టర్ పర్సనల్ గా ఫోన్ చేసి పోయి ఇవ్వండి అని అన్నాడు. అన్న తర్వాత నన్ను మాట్లాడమన్నారు. నాకు చాలా కోపం వచ్చింది, ఎందుకంటే ఆయన డాక్టర్గా మాట్లాడడం చాలా డీమోటివేట్ చేశాడు. ఆయన మరి బ్లడ్ బ్యాంకులు బ్లడ్ క్యాంపులు పెట్టాలంటున్నాము, బ్లడ్ ఇవ్వాలి బ్లడ్ బ్యాంకులు నింపాలని మేమంటాం. ఎందుకంటే రక్తం కొరత తీవ్రమైన సమస్య, దీనికి ఒక సులువైన పరిష్కారం వచ్చేసి రక్తదాతల సంఖ్య పెంచడం, వాళ్ళకి అవగాహన కల్పించడం, మరి తరచూ బ్లడ్ డొనేషన్ క్యాంపులు పెట్టి బ్లడ్ బ్యాంకుల్లో స్థానికంగా బ్లడ్ బ్యాంకులో హెల్తీ బ్లడ్ స్టోర్ డేట్లో చేయడం అనేది ఒక సింపుల్ సొల్యూషన్ ఇవ్వమంటాం. ఆ రకమైన ఆలోచనతోనే దిస్ ఇస్ సైంటిఫిక్ అవుట్లుక్ అంటాను. ఆ ఆలోచనతోనే మేము ఇప్పటికీ 130 మందికి మా వంతుగా రక్త గ్రూప్ నిర్ధారించాం, ఇంక్లూడింగ్ హైదరాబాద్ లో కూడా 2009లో ఇన్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఆరోగ్యశ్రీ పేషెంట్స్. ఆరోగ్యశ్రీ పేషెంట్స్ ఎంతమంది పేదవాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్ హార్ట్ ఆపరేషన్స్ పోతున్నారు. అక్కడ పోతే హార్ట్ ఆపరేషన్ అంటే 5-6 యూనిట్స్ బ్లడ్ అవసరం అవుతుంది పాపం. ఒక యూనిట్ బ్లడ్ అంటే 350 ml ఉంటుంది బ్యాగ్లో, దాంట్లో యాంటీకోయాగ్యులేట్ లిక్విడ్ ఉంటుంది, అంటే మనం ఇచ్చే తక్కువ గడ్డ కట్టకుండా అది ఒకటి ఉంటుంది లిక్విడ్ ఉంటుంది, అది 5 బాటిల్స్ కావాలంటారు. మా పేదవాళ్ళకి ఎవరు ఇచ్చేవాళ్ళు లేరు, వైద్య మిత్రులు ఉచితంగా జరుగుతుంది, రక్తం ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు కదా. మా అనంతపురం పోతే మా గ్యారంటీ ఫోన్ వస్తుంది, అయ్యారి ఫోన్ వస్తుంది. అయ్యా అంటే పేదవాళ్ళే, ఇంకా కనుక్కోవచ్చు ఎంఆర్ఓ సర్టిఫికేట్ అవసరం లేదు పేదవాళ్ళు కనుక్కునే, ఆ గొంతు మీద కనుక్కోవచ్చు పేదవాళ్ళని. చెప్పండి అంటే అయ్యా రక్తం కావాలి అయ్యా గుండె ఆపరేషన్ అంటారు. మరి వాళ్ళకి ఇవ్వడానికి చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఏదో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ తో కొంత పరిచయం ఉంది కాబట్టి వాళ్ళు అప్పుడప్పుడు హెల్ప్ అనేది
పేదవాళ్ళు అంతవరకు పోలేరు కదా పాపం అని వాళ్ళని దృష్టిలో పెట్టుకొని 2009లో హైదరాబాద్ లో 35 కార్పొరేట్ హాస్పిటల్ చుట్టూ 35 కాలేజీల్లో 22,000 మందికి మా సలీం మాలిక్ మా కోకల్ గారు యంగ్స్టర్ అబ్బాయి ఆ అబ్బాయి లీడర్షిప్ ద్వారా 22,000 మందికి బ్లడ్ గ్రూపింగ్ చేయించడం జరిగింది. మరి హాస్పిటల్ మాకు అక్కడ నుంచి ఫోన్ వస్తే ఏమంటామంటే ఏ హాస్పిటల్లో చేయమంట పలానా కేర్ హాస్పిటల్ అంటే పక్కన కాలేజీకి పోనంట. ఒక గంట తర్వాత ఫోన్ వస్తుంది, ఏ మాకు దొరికిందయ్యా వడగల్లో ఏడుస్తానని ఫోన్ వస్తుంది. ఎవరికి ఎవరు లేరు, పేదవాళ్ళు మాట్లాడించాలి ఎవరు లేరు, మరి వాళ్ళనే అక్కడ మమ్మని ఈ రకంగా భావంతుగా మేము ఓపెన్ చేసాం. మా అనంతపురం జిల్లాలో మొత్తం మేము ఇప్పటికి దాదాపు 130,000 గ్రూపింగ్ చేసాం. దీనివల్ల ఏమైందంటే ఎక్కడ బ్లడ్ అవసరమైనా మా అనంతపురం జిల్లాలో మా అవసరం లేదు, బ్లడ్ కోసం ఫోన్ వస్తే మళ్ళీ కాలేజ్ దగ్గర ఫోన్ అంటాం, కాలేజ్ దగ్గర బ్లడ్ దొరుకుతుంది. ఈ రకంగా మేము పనిచేస్తాం. మరి ఇట్లా సందర్భాల్లో ఈయన మాట్లాడినానంటే ఇది నాకు చాలా బాధ అయింది. వెంటనే నేను మైక్ తీసుకున్నా, అప్పుడు ఎంత అన్నా డాక్టర్ మీరు ప్రైవేట్ డాక్టరా గవర్నమెంట్ డాక్టరా అని చాలా సీరియస్గా ఆయన చాలా భయపడ్డాడు నా సీరియస్నెస్ చూసి. అవును ప్రైవేట్ డాక్టర్ అన్నాడు, అందుకే మీరు ఆ మాట అన్నారు. ప్రైవేట్ డాక్టర్ ఎట్లంటే తన నర్సింగ్ హోమ్లో పేషెంట్ బ్లడ్ అవసరమైతే ఎమర్జెన్సీ అయితే రక్తం లేకపోతే ప్రాణం పోతే నర్సింగ్ హోమ్ మీద దాడి జరుగుతుంది కాబట్టి డాక్టర్లు ఫోన్ చేస్తారు మా యొక్క ఆర్గనైజేషన్స్ రిక్వెస్ట్ చేసుకుంటారు బ్లడ్ కావాలని. కానీ గవర్నమెంట్ హాస్పిటల్ అడ్మిట్ పేషెంట్ కోసం ఎవరు ఎవరికి ఫోన్ చేయరు, డాక్టర్లు రక్తం తెచ్చుకోండి లేకపోతే మీ పేషెంట్ బతకదని చెప్పి వెళ్ళిపోతారు డాక్టర్. ఈ పేదవాళ్ళకు ఇచ్చేవాళ్ళు ఎవరు ఉండరు, ఉన్న బంధువులు భయపడతారు, డబ్బు పెట్టి కొందామన్నా ఒకప్పుడు ప్రొఫెషనల్ డోనర్స్ ఉండేవాళ్ళు అయితే లేరు, కొందామనే డబ్బు ఉండదు, చివరి రక్తం మీద కూడా పేషెంట్ చచ్చిపోతారు. వాళ్ళకు రక్తం కావాలంటే బ్లడ్ బ్యాంకులు ఉండల్లా, దానికోసం మేము అడుగుతామని ఒక అనుభవం చెప్తా వినండి, ఇది విని మీరు ఆలోచించుకోండి, ఆ డాక్టర్ గారు చెప్పినట్లు వింటారో నేను చెప్పినట్లు వింటారో అని చెప్పి ఒక అనుభవం చెప్తానా. దిస్ ఇస్ వెరీ హార్ట్ టచింగ్ ఎక్స్పీరియన్స్. ఇది జరిగేది నేను చాలా ఆవేశంగా మాట్లాడుతా ఉండేది నాకు అయితే ఎవరు కడపాలి ఎంతమంది ఉన్నారో కూడా, కానీ ముందు 50 మంది ఉన్నా కూడా కొన్ని వేల మంది నేను మాట్లాడినట్టుంటుంది. ఎందుకంటే నేనేమంటానంటే నా ముందు మీ 50 మంది కాదు కొన్ని వేల మంది పేదవాళ్ళ కళ్ళ ముందు నిత్యం పేదవాళ్ళ బాధలు చూస్తాను, వాళ్ళు ఎప్పుడు నా కళ్ళ ముందు ఉంటారని చెప్పి ఈ అనుభవం చెప్తానా, అదే అనుభవం మీకు చెప్తానా. నాకు ఒక ప్రింటింగ్ ప్రెస్ నడిపేవాడిని, నా దగ్గరకు వచ్చారు ముగ్గురు స్టూడెంట్స్ వచ్చినారు, సార్ అమర్నాథ్ రెడ్డి ఎవరు ఉన్నారు, నేనే అన్నా సార్ మా ఫ్రెండ్కి బ్లడ్ వామిటింగ్స్ గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్పించాము, ఎట్లాగానే రక్తం ఏంటి సార్ అన్నారు, రక్తం హెల్ప్ చేయండి సార్ అన్నారు. అరే నో టెన్షన్ కూర్చోండి, ఏం గ్రూప్ అన్నా, ఓ పాజిటివ్ అన్నారు. అరే ఓ పాజిటివ్ నో టెన్షన్, మైన్ ఈజ్ ఓ పాజిటివ్, లెట్ అస్ గో టు ది హాస్పిటల్ అన్నా. మీరేం చేస్తారంటే ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ అన్నారు, ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ కాబట్టి పాపం టెన్షన్లో ఉంటారు, హోమ్సిక్ ఉంటుంది, సీనియర్స్తో మాట్లాడే భయం రాగింగ్ భయం ఉంటుంది, కాబట్టి తప్పనిసరి నా దగ్గరికి వచ్చారు, లెట్ అస్ గో టు ది హాస్పిటల్ అన్నా. వెన్న హాస్పిటల్ పోయినాం, ఫస్ట్ వాళ్ళ పేషెంట్ చూసాం, అబ్బాయి భరత్ అనే పేషెంట్. ఆ పేషెంట్ చూసే పేషెంట్ ఎట్లుంటారంటే ఇంకా కళ్ళతో చూస్తా ఉంటాం ఎట్లా బతికిందని, భయం ఏంటంటే టెన్షన్ పెరిగింటుంది ఏమైపోతామో అని. అప్పుడు ఆ ముందు ఆ పేషెంట్ ధైర్యం చెప్తాం, అరే నువ్వు భయపడద్దు, వీఆర్ హియర్, ఎన్ని బాట్లైనా మేము ఇప్పిస్తాం, మీ పేరెంట్స్ వస్తారు అని చెప్పేసి వాళ్ళకు ధైర్యం చెప్పేసి వెంటనే లెట్ అస్ గో టు ది బ్లడ్ బ్యాంక్ అని బ్లడ్ బ్యాంక్లోకి పోయినా నేను వాళ్ళ నాతో పాటు వచ్చినారు. వచ్చిన తర్వాత ఆ సిస్టర్ అడింది, అని వాళ్ళ తెప్పించుకోదా, వాళ్ళంతా యంగ్స్టర్స్ పక్కనే ఉన్నారు కదా, మీరు ఎందుకు ఇస్తారా అని. అంటే నేనన్నాను రబ్బా వాళ్ళు టెన్షన్లో ఉన్నారు, ఇప్పుడు నేను బ్లడ్ ఇస్తే రేపొద్దున వాళ్ళ కాలేజీలో ట్యాబ్ పెట్టి మీరు వద్ద బ్లడ్ లాగొచ్చు కదా, ఇదే నా స్వార్థం అన్నా. భలే వాళ్ళ భలే వాళ్ళ మీరు అడింది, నేను బ్లడ్ ఇచ్చాను, వాళ్ళు చూస్తారా నేను బ్లడ్ ఇచ్చేది. ఇచ్చిన తర్వాత సరే స్టిక్కర్ వేసుకున్న తర్వాత పదాబ్రాడు లెటర్స్ కోటుంది ఒక రౌండ్ వేస్తాను నాడు హాస్పిటల్లో అని అన్నా. అంటే వాళ్ళు నా వెంట వస్తా అన్నారు, హాస్పిటల్లో నా వెంట వస్తే ఎవరైనా కానీ వాళ్ళు రాత్రి ఉండేనా కరుగుపోతాను అంటున్నా, పేదవాళ్ళ కరుగుతారు అనుభవం నాకు ఎంత ఉంది, వాడు రెండు అన్నా అట్లా తీసుకుపోతా అన్నా. పోతా అంటే ఓ చోట ఇద్దరు చిన్న పిల్లలు ఏడుస్తాను, పేద పిల్లలు చెప్పే వస్తుంది, ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రిలో అయినా ప్రభుత్వ కాలేజీల్లో అయినా ప్రభుత్వ స్కూళ్ళలో అయినా అప్పు పుట్టిన పేదవాళ్ళే ఉంటారు కదా, కాబట్టి ఇద్దరు ఏడుస్తున్నారు అక్క తమ్ముడు చిన్న పిల్లలు. ఏం పాపా ఏడుస్తున్నారన్న, సార్ మా నాన్న ఎట్లా బతికింది సార్, ఏమైంది అమ్మా మీ నాన్నకు, సార్ ఇట్లా నన్ను అనంతపురం పిలిచొస్తా అంటే దగ్గర దగ్గర బస్సు కొట్టింది సార్, కాళ్ళు ఇరిగిపోయినాయి సార్, ఎట్లా బతికింది సార్ అని చెప్పి నన్ను డాక్టర్ ఏమనుకున్నారు ఎట్టి పట్టుకున్నారు వార్డులోకి తీసుకున్నారు. తీసుకుపోతే లోపల సీన్ ఏముందంటే వాళ్ళ నాన్న కళ్ళు మూత పడ్డాయి, కాళ్ళు కుళ్ళిపోయినా గ్యాంగ్రీన్ ఫామ్ అయింది, వాసన వస్తుంది, వాళ్ళమ్మ ఓ చేతితో సెలైన్ ఎక్కిస్తున్నారు ఆమె భర్తకు, ఓ చేయి ఇట్లా పట్టుకుని అడుగు చేయి చుడి చేయి ఇట్లా పెట్టుకొని కళ్ళకు అడ్డం పెట్టుకొని ఒకటే ఏడుస్తుంది. ఓదార్చక ఎవరు లేరు, పేదవాళ్ళ కోసం ఎవరు రారు,
భర్త పేషెంట్ అయితే భార్య పడే బాధ చెప్పలేము. వాళ్ళకి ఎవరు రాలేరు, బంధువులు డబ్బులు వాళ్ళు రాలేరు, డబ్బు లేని పేదవాళ్ళు కూలి పోగొట్టుకొని మరి కూలి ఛార్జీ పెట్టుకొని రాలేని పరిస్థితి. చుట్టూ వార్డులు అంతా పేదవాళ్ళు ఉంటారు, సానుభూతి చూపించేవాళ్ళు కానీ సాయం చేసేవాళ్ళు ఎవరు, ఆ పరిస్థితి పేదవాళ్ళది. నిత్యం వాళ్ళే చూస్తాను మేము ప్రభుత్వ ఆసుపత్రి. ఆవిడ అక్కడే కేసు షీట్ ఉంది, ఆ కేసు షీట్ తీసుకొని చూసి ఏముందంటే హీ రిక్వైర్స్ 3 bottles బి పాజిటివ్ అని డాక్టర్ రాశాడు, సర్జన్ రాశాడు, మెడికల్ డాక్టర్, బ్లడ్ బ్యాంక్ డాక్టర్. కానీ వారమైంది ఒక బాటిల్ బ్లడ్ ఎవరు ఇవ్వాలి, ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. మరి ఆ సందర్భంలో ఆమెను ఏడుస్తుంటే నువ్వు ఏడుస్తుందమ్మా మేము ఇప్పిస్తాం అన్నా, పక్కనే డాక్టర్ ఉంటే డాక్టర్ చెప్పండి వేర్ అడ్ టు ప్రొవైడ్ ఇట్ అన్నా. అప్పుడు డాక్టర్ ఏమన్నా అంటే ఇప్పటికే ఆలస్యమైందండి అని లెటర్ ట్రై అన్నాడు. ఈ పక్క ఉన్న నా మొక్కన ముగ్గురు స్టూడెంట్స్ ఎవరు కూడా నేను వాళ్ళతో ఏమీ మాట్లాడలేదు. వాళ్ళు ఏమన్నారంటే వెంటనే అంకుల్ మా గ్రూప్ టెస్ట్ చెప్పింది మా సరిపోతి ఇస్తామన్నారు. నాకు చాలా సంతోషమైంది, వెంటనే థ్యాంక్స్ అన్నా, సరే లెటర్స్ నోటీస్ బ్లడ్ బ్యాంక్ అన్నా, బ్లడ్ బ్యాంక్ ని తీసుకొని వచ్చిన. అప్పుడు ఒక 2 అబ్బాయిలు అన్నారు, అయితే అంకుల్ మాదైతే మరి అదే ఉంటుందో మారింటుందో అని అన్నారు. ఒక్కసారి గ్రూప్ ఏదైతే అదే ఉంటుందో మారదు, రాంగ్ ఐడెంటిఫికేషన్ అయితే తప్ప అని లెటర్స్ నోటీది బ్లడ్ బ్యాంక్ అని కన్ఫర్మ్ అని బ్లడ్ బ్యాంక్ లేకు పోయినాం. పొద్దున్నే గ్రూప్ టెస్ట్ చేసింది సిస్టర్, ఇద్దరిది బి పాజిటివ్ వచ్చింది, ఇద్దరు పడుకొని బ్లడ్ ఇచ్చారు. సిస్టర్ అనేది నువ్వు బలివడనా ఎవరైనా మెస్పరైజ్ చేస్తావని, ఇంట్లో మన గొప్పతనం ఏం లేదమ్మా, ప్రతి ఒక్కరిలో మంచి ఉంది, ప్రతి ఒక్కరిలో మంచి ఉంది, దాన్ని మనం టచ్ చేయాలి అంతే. వాళ్ళు కదిలిస్తే వాళ్ళ దగ్గర యూజ్ఫుల్ టు సొసైటీ అనే పనిలో మేము పనిచేస్తున్నాం. వాళ్ళు ఆ బాధ చూసినారు, వాళ్ళ బాధ చూసినారు కాబట్టి వాళ్ళు కదిలినారు అని చెప్పి ఆ 2 bottles బ్లడ్ వాళ్ళు ఇచ్చినారు. అప్పుడు వెంటనే వెంటనే పోయినాం వాళ్ళకి పోయేసి చెప్దాం మరి ఇంకో బాటలు సాయంత్రం ఇప్పిస్తానమ్మా, ముందు 2 bottles ఎక్కిస్తారని చెప్పడానికి పోయినాం లోపలికి. పోయేప్పుడు అక్కడ ఒకటే ఏడుస్తున్నారు, దుప్పటి కప్పేసినారంటే చనిపోయినాడు అతను, చనిపోయినాడు భార్య పిల్లలు ఏడుస్తాను. అతను చనిపోవడానికి కారణం జస్ట్ సమయానికి రక్తం దొరకకపోవడం. వారం ముందడే రక్తం దొరికినట్టే బ్లడ్ బ్యాంక్ లో రక్తం ఉంటే దొరికేది, కానీ బ్లడ్ బ్యాంక్ లోపల ఖాళీ ఉంటాయి. ఎందుకంటే ఎవరైనా క్యాంపుని పెడితే కానీ బ్లడ్ దొరకదు అక్కడ, బంధువులు ఎవరికి వాళ్ళు పోతాం కానీ బంధువులు తెచ్చుకుంటాం కానీ ఇతరులకి ఇచ్చే ఆలోచన ఎవరికి రాదు, ఎవరికి రాదు అది సహజంగా. మరి అనుకున్న బ్లడ్ బ్యాంక్ ఖాళీ ఉంటుంది, బట్ వాళ్ళు ఏం చేయలేరు అది పరిస్థితి. ఓసారి బ్లడ్ ఉన్నా మనకు కావాల్సిన గ్రూప్ పడదు. ఈ పద్ధతుల్లో అతను చనిపోవడానికి కారణం బ్లడ్ బ్యాంక్ ఖాళీ ఉండడమే. కాబట్టి బ్లడ్ బ్యాంకులు నింపాల్సిందే, నింపకపోతే ఎంతమంది పేదవాళ్ళు చనిపోతారు, ఎన్నో ఏళ్ళు ఆ కుటుంబానికి తోడు ఉండాల్సిన అతను అంటే చిన్న వయసులో చనిపోయినాడు, వాళ్ళంతా రోడ్డు పన్నారు కదా. కాబట్టి మీరు ఆలోచించండి స్టూడెంట్స్ అందరూ కూడా, మీరు నేను చెప్పినట్లు వింటారా, ఆ డాక్టర్ గారు చెప్పినట్లు వింటారా, బ్లడ్ డొనేషన్ క్యాంపుల్లో బ్లడ్ ఇస్తారా, మరి ఆయన చెప్పినట్టు ఫోన్ చేస్తే పోతారంటే అందరూ ఏమన్నారంటే ఓ సార్ మేము అందరూ కూడా మొన్నా తెలుసు చెప్పినట్లే క్యాంపులో బ్లడ్ ఇస్తామన్నారు. ఇది ఈ రకంగా మేము విద్యార్థులు కదిలిస్తున్నాం. మరి అప్పటి నుంచి మేము కాలేజీని తిరుగుతున్నాం, వాళ్ళని మోటివేట్ చేస్తున్నాం, బ్లడ్ డొనేషన్ క్యాంపులు పెడుతున్నాం. ఎక్కడ మాకు తెలుసు పొజిషన్, రోజు ఫోన్ వస్తాం. రోజు నాకు అనిపించింది ఎన్ని రోజులు నేను పని చేయగలం, రాత్రి 3 గంటలకు ఫోన్ వస్తే మనం పోతాం అటెండ్ అవుతాం, మరి ఇంటికి వచ్చి పండుకుంటానే, మరి ఫోన్ వస్తే మనం పోలేము కదా, కన్నాలని పోగలం మనము. కాబట్టి మనం చాలం అటు యంగ్స్టర్స్ ని ఎంకరేజ్ చేసి, యంగ్స్టర్స్ ఇంట్రెస్ట్ వాళ్ళు ఎంకరేజ్ చేసి, అరే మీకు మేము నచ్చకపోవచ్చు, మేము జన విజ్ఞాన వేదిక, మేము మీద హేతువాదులు నాస్తికులు, మీకు నచ్చకపోవచ్చు మేము, కానీ మీకు నచ్చని పేరు పెట్టుకొని మీరు నచ్చిన పద్ధతిలో పని చేయండి. ముందు మనకు కావాల్సిన రక్తం కావాలా, ముందు దగ్గర పరిచయం అయితే దగ్గర అవుతారు కదా అనే ఆలోచనతో నేను ఎంకరేజ్ చేసేవాడు. మన ఆర్గనైజేషన్ ఏమనేవాళ్ళంటే మీరు అరకం చేస్తే మనం ఎప్పుడు సార్ బలపడేది ఆర్గనైజేషన్ అనేవాళ్ళు, అరే అది మరీ చూసుకోవచ్చు ముందు బ్లడ్ కావాలనేవాడిని. ఈ రకంగా రక్తం కోసం నేను ఎక్కడికైనా పోయేవాడిని, మసీదుల్లోకి పోయేవాడిని, టెంపుల్స్లోకి పోయేవాడిని. నాకు కావాల్సిన రక్తం, పేదవాళ్ళు ఎవరు కూడా చావకూడదు, రక్తం కొరకతో ఎవరు చావకూడదు, ముఖ్యంగా రక్తం ఎక్కువ అవసరమైన ఎవరికంటే మహిళలకు. ఈ సమాజంలో అన్ని రకాల నష్టపోతున్నది మహిళలే మేము అనుకుంటున్నాం. మరి మహిళలు ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న పేద ఆడవాళ్ళని చూస్తే వాళ్ళ కడుపులు కనేదానికే కానీ తినేదానికి కాదనిపిస్తుంది. పేదరికమే పెద్ద, వండేదే వాళ్ళే, వండించే వాళ్ళే, అందరికీ పెడతారు, మిగిలితే తింటారు, లేకపోతే మిగిలితో పాటు తింటుంటారు. ఇది లేని వాళ్ళే కాదు, ఉన్నవాళ్ళ ఇంట్లో పరిస్థితి అట్టే ఉంటుంది. కాబట్టి ఆడవాళ్ళు రక్తహీనత ఎక్కువ ఉంటుంది, మంచి బ్లడ్ లాస్ ఉంటుంది, మరి తినేది తక్కువ, సరైన పోషక పదార్థం ఉండదు. ఇన్ని కారణాల వల్ల వాళ్ళు రక్తం అవసరం అనిమిగ్గా ఉంటారు, రక్తహీనత అంటారు. మరి గర్భిణీగా ఉన్న రక్తం అవసరం ఉంటుంది, మరి నార్మల్ డెలివరీ కాకపోతే సిజేరియన్ ఆపరేషన్ చేయాల, అప్పుడు రక్తం అవసరం ఉంటుంది. మరి ఫ్యూచర్ లో అందరూ కూడా ఆడవాళ్ళందరూ కూడా గర్భసంచ ఆపరేషన్ చేసుకుంటారు, అప్పుడు రక్తం అవసరం ఉంటుంది. ఇట్లా 4 సందర్భాల్లో రక్తం అవసరం ఉంటుంది ఆడవాళ్ళకు.
కాబట్టి ఎక్కువ రక్తం ఆ పాపం వాళ్ళకి అవసరమవుతుంది. మరి మిగతా సందర్భాల్లో మగవాళ్ళకైనా కూడా ఏదైనా సర్జరీస్ ఏమైనా కానీ రక్తహీనత కింద అవసరమవుతుంది. మరి ఈ మధ్య ముఖ్యంగా ఈ మధ్య ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత ఈ ప్లాస్మా వచ్చింది. ప్లాస్మా అంటే కరోనాతో రికవర్ అయిన వాళ్ళ నుంచి ప్లాస్మాను ట్రాన్స్మిట్ చేస్తున్నారు కరోనా పేషెంట్స్ కు, దానివల్ల రికవర్ అవుతారండి. దానికోసం ప్లాస్మా కూడా సపరేట్ చేస్తారు. ఈ ప్లాస్మా సపరేట్ చేసే ఒక మిషన్ ఉంటుంది, అట్లా ప్లెట్లెట్స్. ఈ ప్లెట్లెట్స్ అనేది కూడా మన ఆరోగ్యవంతుల శరీరంలో 1.5 లక్షల నుంచి 4 లక్షల వరకు ఉంటాయి ప్లెట్లెట్ కౌంట్. కానీ డెంగ్యూ ఫీవర్ అనేది కొత్తగా వచ్చింది. డెంగ్యూ ఫీవర్, ఈ డెంగ్యూ ఫీవర్ లో జ్వరం వచ్చిన తర్వాత ప్లెట్లెట్ కౌంట్ తగ్గుతుంది అంట. మామూలు డాక్టర్స్ చెప్పిన మనకి అంత టెక్నికల్ గా తెలియదు, కానీ జ్వరం వచ్చిన ప్లెట్లెట్ కౌంట్ తగ్గుతుంది, మరి పెరుగుతుంది జ్వరం తగ్గుతుంది. ఆ రకంగా ఆ డెంగ్యూ సీజన్ లో ఏం చేస్తారంటే చాలా మంది డాక్టర్స్, మనకు తెలుసు కదా వైద్యరంగం ఎంత ఎంత దోపిడీ జరుగుతుందో మన దగ్గరికి తెలుసు. మాకు బాగా ఏమంటే జన విజ్ఞాన వేదికలో మేము ఉన్నాం, అంతా డాక్టర్లే నాయకులు. వాళ్ళు చేప మీద అశాస్త్రీయం అని చెప్పి చాలా భయంకరమైన పోరాటం చేశారు, దానివల్ల సంఖ్య తగ్గిందని దాన్ని గర్వంగా చెప్పుకుంటూ అంటారు. మరి మేము ఎప్పుడు కూడా హాస్పిటల్లో తిరుగుతా ఉన్నాం, వాళ్ళు ఓన్లీ వైద్యరంగం, మాకు వేరే రంగం తెలియదు. మరి వాళ్ళు ఎప్పుడే కానీ అది సరే చేప ముందంటే అశాస్త్రీయమే పాపం, కానీ క్రానిక్ పేషెంట్స్, ఆస్మా దగ్గర క్రానిక్ పేషెంట్స్ సఫర్ అయ్యే వాళ్ళందరూ కూడా ఏమి తిన్నా పోతుందంటే తినే ప్రయత్నం. ఈ శాస్త్రీయమైన ఆలోచనలో అశాస్త్రీయమైన టెస్ట్లు, అశాస్త్రీయమైన ఆపరేషన్లు, అశాస్త్రీయమైన మందులతో కోట్ల దోపిడీ జరుగుతుంది. దీని గురించి ఎవరు మాట్లాడడం లేదని మేము ఇప్పుడు ఫీల్ అయ్యాం. మరి డెంగ్యూ పేషెంట్స్ ఏమవుతుందంటే ఆ ప్లెట్లెట్ కౌంట్ 20,000 వరకు వచ్చినంత కూడా ప్రమాదం లేదంట డాక్టర్లు చెప్పే విషయం. 20,000 తగ్గిన తర్వాత కళ్ళల్లోనూ ముక్కులోనూ బ్లీడింగ్, యూరిన్లో బ్లీడింగ్ స్టార్ట్ అవుతుందంట, అప్పుడు ప్లెట్లెట్స్ ఎక్కించాలంట. ఈ ప్లెట్లెట్స్ అనేటివి 2 రకాలు ఉంటాయి. ఇప్పుడు బ్లడ్ మనం ఇచ్చే బ్లడ్ నుంచి కాంపోనెంట్ సపరేట్ చేస్తాం, 3 కాంపోనెంట్స్, అది ఆర్బిసి అంటారు, అంటే ఎర్ర రక్త కణాలు, ప్యాకెట్ సెల్స్ అంటారు. ఇంకోటి ప్లాస్మా, ఇంకోటి ప్లెట్లెట్స్, 3 సపరేట్ చేస్తాం. అది అదొక సిస్టమ్. అది దాంట్లో వచ్చే ప్లెట్లెట్స్ ఏమంటారంటే ర్యాండమ్ డెవలప్ ప్లెట్లెట్స్ అంటారు, ఆర్డిపి అంటారు. ఆర్డిపి అంటే అది ఒక యూనిట్ కాస్ట్ 200 రూపీస్, 200 రూపీస్ యూనిట్ కాస్ట్. దాన్ని ఒక 5 యూనిట్స్ ఎక్కించినా అయ్యే ఖర్చు 1,000 రూపాయలు మాత్రమే, 5 యూనిట్లు ఎక్కించినా కూడా రికవర్ అవుతారు పేషెంట్. కానీ డాక్టర్లు దానికి కూడా ఎస్టీపీ రాస్తారు. ఓకే 60,000 70,000 ఉన్నా కూడా ఎస్టీపీ రాస్తారు. ఎస్టీపీ అంటే సింగిల్ డోనర్ ప్లెట్లెట్స్ అంటారు. దీనికి ఒక సపరేట్ మిషన్ ఉంటుంది, అఫెర్సెస్ మిషన్ అని. ఆ మిషన్లో మనం డోనర్ పంపే అక్కడ పంపుకున్న తర్వాత అది 1.5 గంటల 2 గంటల టైం పడుతుంది. ఆ బ్లడ్ నుంచి సపరేట్ చేస్తుంది ప్లెట్లెట్స్ను ఈ మిషన్. మరి బ్లడ్ ఎరిగిపోతుంది, ప్లెట్లెట్స్ సపరేట్గా వచ్చేస్తుంది. ఆ ప్లెట్లెట్స్ ఎస్టీపీ అంటారు. అది 1 యూనిట్ ఎక్కిస్తే 5 యూనిట్లు ఎక్కించే రిజల్ట్ ఉంటుందంట. దాని కాస్ట్ 11,000 రూపాయలు, కానీ 1,000 రూపాయలతో పోయేదానికి 11,000 రూపాయలు అనవసరంగా రాస్తాను. ఇది ఈ రకమైన దోపిడీ చెప్తాను. దీని గురించి ఎవరు మాట్లాడలేదు ప్రజా డాక్టర్. ఇది మాకు చాలా బాధ, ఎందుకంటే ఇది చెప్పాల్సి వస్తుంది. నేను చెప్పకూడదు కూడా చెప్పాల్సి వస్తుంది. విద్యారంగం పాడైపోయిన విపరీతంగా బాధపడే ఆ డాక్టర్లందరూ కూడా పాడైపోయిన వైద్యం గురించి మాట్లాడలేదని మాకు బాధ అవుతుంది. మామూలుగా మేమేమంటున్నామంటే 1998లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హాస్పిటల్లో యూజర్ ఛార్జెస్ పెట్టినాడు. అంటే అదేమంటే తెల్ల కార్డు లేని వాళ్ళందరూ కూడా హాస్పిటల్లో ట్రీట్మెంట్ యూజర్ ఛార్జెస్ పే చేయాలా, ఆపరేషన్ అయితే 800 రూపీస్, దీనికైతే ఇంత అని ఫిక్స్ చేసినా. దానికి అగ్నిస్ట్ గా జన విజ్ఞాన వేదిక 1998లో దో ఇట్ ఈస్ అగ్నిస్ట్ టు ఇన్వాల్వ్ ఇన్ డైరెక్ట్ ఎస్టేషన్స్ లో, జన విజ్ఞాన పాలసీ కాదు, ఎస్టేషన్స్ లో డైరెక్ట్ ఉంటుంది, అది తెర వెనుక ఉంటుంది. కానీ అక్కడ అనంతపురంలో మా మమత కన్వీనర్ గారు ఎప్పుడున్నా 1998లో అది కేవలం జస్ట్ మమత ఫోర్స్ వల్లే అనంతపురంలో ఒక పోరాటం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు మెడికల్ కాలేజ్ ఫౌండేషన్ విషయంలో వచ్చినప్పుడు పోరాటం చేయడం జరిగింది, దాన్ని ఆగిపోవడం కూడా జరిగింది. ఆ సందర్భం మేము ఏమంటున్నామంటే ప్రభుత్వ డాక్టర్ల ప్రైవేట్ ప్రాక్టీస్ నిషేధిస్తేనే నర్సింగ్ హోమ్ల దోపిడీ ఆగిపోతుంది అనే పద్ధతిలో మేము ఎప్పుడు అరుస్తానే ఉన్నాం, ఇప్పటికీ అదే అరుస్తాము. ఈ విషయాన్ని ఆ ప్రజా డాక్టర్లు ఎవరు మాట్లాడారు కాబట్టి మేము బయట ఉన్నాం, ఈ రకంగా మానవతో పనిచేస్తున్నాం. ఈ పద్ధతుల్లో ఆ రకంగా ఈ బ్లడ్ డొనేషన్ విషయంలో ఇప్పుడు ఎన్నో అనంతపురంలో ఎన్నో ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఎంతమంది యువకులు. ఇంకోటి ఎప్పుడు ఫ్రెస్ట్ డోనర్స్ రావాల్సిందే, మనకు కొత్త పాత వాళ్ళు అలసిపోతారు, ఎన్నాళ్ళు ఇవ్వగలరు. ఇంకో బలంగా నమ్మే సిద్ధాంతం ఏమంటే చెప్పేవాళ్ళు చేస్తూ చెప్పినప్పుడు
వినేవాళ్ళు వినే ఆచరించే సమాజంలో మనం ఆశించిన మార్పు ఉంటుంది బలంగా నమ్మేవాళ్ళం. కాబట్టి కన్వీనర్ గా నేను ఇప్పటికీ నేను 1948 లో అంటే 46 ఇయర్స్ ఏజ్ లో ఎంటర్ అయిన హాస్పిటల్కి నేను ఇప్పటికీ ఓన్లీ 45 టైమ్స్ బ్లడ్ ఇచ్చాను. అంటే ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ ఇచ్చాను, అది ఓ పాజిటివ్. మా కో కన్వీనర్ సలీం మాలిక్ 61 టైమ్స్ ఇచ్చాడు విత్ మీ సిన్స్ 22 ఇయర్స్. ఆ రకంగా మా వరకు మేము ఇస్తున్నాం, ఇతరులు ఇవ్వని కోరుకుంటాను. ఈ పద్ధతిలో చెప్తాను, మరి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అంటాను, ప్రొఫెషనల్ కాలేజ్ స్టూడెంట్స్ ఏం చెప్తాను అంటే వాళ్ళందరికీ ఈ ర్యాగింగ్ అనే కల్చర్ కొత్తగా వచ్చింది. డు నాట్ ర్యాగ్, డొనేట్ బ్లడ్, డోంట్ బి ఎ సాడిస్ట్, బి ఎ హ్యూమనిస్ట్ అంటాను. ఈ రకంగా ర్యాగింగ్ అనే రాష్ట్ర సంస్కృతి వీడుకోలి ఉండి రక్తదానమైన మానవత కార్యక్రమానికి స్వాగతం పలకండి అని వాళ్ళని మోటివేట్ చేస్తాను. ఆ రకంగా విద్యార్థులు కూడా విపరీతంగా స్పందిస్తున్నారు. కాలేజీలో క్యాంపులు పెడితే ఏం మాట్లాడాల్సి లేదు, 100 మంది 200 మంది ఇచ్చేస్తుంటారు రక్తం. పిల్లలు యంగ్స్టర్స్ ఆ ఏజ్ గ్రూప్ లో మనం అలవాటు చేస్తే ఫ్యూచర్ లో దేవుడి మోటివేటర్స్ ఇన్ ది విలేజెస్, వాళ్ళ పల్లెల్లో వాళ్ళని మోటివేట్ చేస్తారు అనుకుంటాను. ఆ రకంగా నేను దాన్ని తీసుకొస్తున్నాం. మరి ముగ్గురు ప్రధానంగా ఈ రక్తదానం అనేది కేవలం నాట్ ఓన్లీ ప్రిసర్వ్ హ్యూమన్ లైఫ్స్ బట్ ఆల్సో ప్రిసర్వ్ హ్యూమన్ వాల్యూస్ అంటారు. ఎందుకంటే నాట్ ఓన్లీ మానవ మనుషుల ప్రాణాలు కాపాడేది కాదు, మానవత విలువలు కాపాడేది ఇది అవసరం. ఇంకోటి ప్రధానంగా మేము చెప్పేది ఏమంటే, మేము మూఢనమ్మకాల వ్యతిరేక ప్రచారం చేస్తాం, మహత్యాలు ప్రచారం చేస్తాం. అదే సందర్భంగా పుట్టపర్తిలో సత్యసాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, దే ఆర్ డూయింగ్ గ్రేట్ సర్వీస్. 5.5 లక్షల ఆపరేషన్ ఫ్రీ సర్వీస్ ఉంటుంది అక్కడ. అక్కడ కంట్రీవైడ్ పేషెంట్స్ ఆర్ కమింగ్ ఫర్ ఆల్ ఆపరేషన్స్. అందరు పేదవాళ్ళు, నార్త్ ఇండియన్స్, హిందీ భాష, హిందీ భాష తప్ప తెలుగు రాదు, డబ్బు ఉండదు, అట్లా వాళ్ళు పుట్టపర్తికి వస్తారు. వస్తే మాకు ఫోన్ వస్తుంది, ఏ నెగిటివ్ గ్రూపులు కావాలంటే దొరకవు పాపం. మాకు ఫోన్ వస్తే మేము వెంటనే కాలేజీకి ఫోన్ చేస్తాం. కాలేజీలో ఎందుకంటే గ్రూపింగ్ చేసినాం కాబట్టి కాలేజీ ఫోన్ చేసి ప్రిన్సిపల్ ఫోన్ చేసి, సార్ జస్ట్ ఐ వాంట్ 5B నెగిటివ్ అంటే ఇది నోట గెట్ 5 బాటిల్స్ B నెగిటివ్ 5 యూనిట్స్ స్టూడెంట్స్ తీసుకుంటాం, బ్లడ్ ఇప్పిస్తాం. ఆ రకంగా మేము పని చేస్తున్నాం. మేము అంటున్నాం దిస్ ఈస్ ఫర్ నేషనల్ ఇంటిగ్రిటీ అంటాం, ఒక జాతీయ సమైక్యత కోసం ఈ యాక్టివిటీ పని చేస్తుంది అంటున్నాం. ఎంతమంది పేదవాళ్ళు, చాలా మంది మా డోనర్స్ అందరూ కూడా ఏమంటారంటే, పుట్టపర్తికి పలానా ఒరిస్సా యూపీ కలకత్తాలకు బ్లడ్ ఇచ్చాకంటే వాళ్ళు వెంటనే ఏమంటారంటే, అందరూ మనం కలకత్తాలకు బ్లడ్ ఇస్తే మన రాష్ట్రానికి మంచి పేరు వస్తుంది కదా అని అంటారు. అది ఆ రకంగా చదువుతాను మనం. మరి అదే సందర్భంగానే మరి ఇప్పుడు సమాజానికి ప్రస్తుతం ప్రమాదకరమైన చెప్పేది అంటే మతోన్మాదం. మతం అనేది దేవుడు అనేది వ్యక్తిగతమైన సంతోషం, కానీ మతము దేవుడు రాజకీయాల్లోకి వస్తాడు, అది చాలా ప్రమాదం సమాజానికి. అందుకే మేము అంటున్నాము, అన్నా రామన్నా కరసేమని ఖండించన్నా, మతం రాజకీయాల అక్రమ దాంపత్యానికి విడాకులు ఇప్పించాలని ఉంటారు. అట్లే భయ్యా రహీంభయ్య, మౌనం చోడయ్య, మౌనం బీడయ్య ముష్కర తాలిబాన్లకు ముక్తకంఠంతో తలాక్ 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 గోలోభయ్య, లౌకిక రాజ్యం కావాలంటే భావ విప్లవం రావాలి, ప్రతి మందిరం మసీదు చర్చలు బ్లడ్ బ్యాంకులు కావాలి, మానవతా బ్యాంకులు కావాలి అంటారు. ఈ రకంగా మేము దీన్ని ఇట్లా ప్రమోట్ చేస్తున్నాం. చాలా మందికి మతం వద్దన్న, మతరహిత సమాజం కోరుకుందాం, కులరహిత సమాజం కోరుకుందాం, కానీ అది వెంటనే పోయేది కాదు కాబట్టి సామరస్యాన్ని కోరుకుందాం అంటున్నా, దేశం వద్దంటున్నాం. మతాన్ని బట్టి మనిషిని దేశించొద్దండి, ఎవరిని నడతైనా వారి మతాన్ని బట్టి కాదు వారి బంధుని బట్టి ఉంటుందని మేము అంటున్నాం. మతాన్ని చూస్తేనే దేశించొద్దండి. ఒక పేదరాలు 4 ఇళ్లలో కసువు నూడ్చి అంట్లు తోమి 4 కడలు నీళ్లు పోసి పెట్టే పేదరాలు పబ్లిక్ కొలాయి దగ్గర పోయి పార్వతమైన పాతిమైన పబ్లిక్ కొలాయి దగ్గర పోయి కొట్లాడితేనే నీళ్ళు తెచ్చుకుంటుంది, లేకపోతే తెచ్చుకోలేదు, బతకలేదు. దట్ ఈస్ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్. ఈ రకంగా చూడండి ఎందుకు ద్వేషిస్తారు అనే పదవిలో చెప్తాను. అందుకే అందులో భాగంగానే మేము ఏం చేస్తుంటే అనంతపురంలో ఇండియాలోనే ఫస్ట్ టైం అని అన్నారు ఒక అబ్బాయి మా దగ్గరికి వచ్చాడు. ఈ వాజ్ రౌడీ జస్ట్ నేను అంటాను, ప్రజెంట్ యూత్ ఆర్ యూజ్లెస్ అంటాను. చాలా మంది నేను అంటానా, దే ఆర్ నాట్ యూజ్లెస్, దే ఆర్ యూజర్లెస్ అంటాను. వాళ్ళు సరిగ్గా వాడుకోవడం లేదు మమ్మల్ని, దే ఆర్ నాట్ యూజ్లెస్. వాళ్ళు పనికిరాని వాళ్ళు కాదు, పని లేని వాళ్ళు, వాళ్ళకి పని కల్పిస్తే దీన్ని యూజ్ఫుల్ సొసైటీ అంటాను. అట్లా ఒక అబ్బాయి నా మాటలు విని వచ్చినాడు. ఒక అబ్బాయి వచ్చి, సార్ ఐఎమ్ సోన్ సో, మమ్మల్ని ఇద్దరు రాజకీయ రౌడీలో వాడుకున్నారు, మేము అట్లా బతుకదలుచుకోలేదు, మీతో కలిసి పనిచేస్తామన్నాడు అబ్బాయి, సద్దాం బాషా అనే అబ్బాయి, యంగ్ మ్యాన్ ముస్లిం వెల్ఫేర్ సెక్రటరీ, ఈ మధ్య ఇల్లిటరేట్ అబ్బాయి నా దగ్గరికి వచ్చినాడు యంగ్స్టర్. అప్పుడు నేనన్నా, మీరు మాతో కలిసి పనిచేయడం వద్దు, మీకు మీరు ఆర్గనైజేషన్ పెట్టుకుని పనిచేయండి, మీరు ఎదుగుతారు కదా, మీకు గుర్తింపు వస్తుంది అన్న. అంటే సార్ ఏం పేరు పెట్టాలా సార్ అన్నాడు. ఓ ముస్లిం పేరు పెడదామన్న, ముస్లిం పెడదామంటే సార్ ముస్లిం పేరు అన్నాడు. అరే ముస్లిం యూత్లకు ఎవరు పోవడం లేదు. నేను ఎప్పుడు ఫీల్ అయ్యామంటే కమ్యూనిస్టులు, నేను అభిమానించే కమ్యూనిస్ట్ ఎప్పుడు కూడా అర్బన్లో ఉన్న ముస్లింస్ లేకు పోలేదని అనుకుంటాను. కేవలం పల్లెల నుంచి వచ్చిన ముస్లింస్ కాలనీలో ఉన్నారే, వాళ్ళ వల్ల మాత్రం కమ్యూనిస్ట్ పట్టింది, కానీ
టౌన్లో ముస్లింస్ లోకి వెళ్ళినప్పుడు పోలేదు కదా అనుకుంటారు. మరి ముస్లింస్ ఇల్లిటరేసీ ఎక్కువ, పవర్టీ ఎక్కువ, మరి వాళ్ళ నాయకులందరూ కూడా వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు, జస్ట్ మతంవాదాన్ని ఎక్కిస్తున్నారు, ఆ రకంగా నాయకులు ఎదుగుతున్నారు, వాళ్ళ బతుకులు అట్లే ఉన్నాయి. కాబట్టి వాళ్ళు మనకు దగ్గర కావాలంటే మనం వాళ్ళకి పోవాలి కదా, మనం ముస్లిం పేరు పెడదామన్నా ఇస్లాం బ్లడ్ ఓన్ సార్ పేరు పెట్టించాం. అప్పుడు చాలా మంది మా గేట్లో సభ్యులందరూ కూడా నన్ను చాలా మంది ఏంది అమర్నాథ్ రెడ్డి గారు మీరు ఇట్లాంటి ఎంకరేజ్ చేస్తారని చాలా సీరియస్ అన్నారు. అప్పుడు నేనన్నా సార్, ఇస్లాం ఇస్ నాట్ ఫర్ రిలీజియస్ ఫెరటిజం, దిస్ విల్ వర్క్ ఫర్ రిలీజియస్ హార్మోనీ. మత సామరస్యం కోసం పనిచేస్తుందన్నా ఆ అబ్బాయి ఫస్ట్ టైం అనంతపురంలో 98లో మాస్క్ లో రక్తదానం గురించి క్యాంపెయిన్ జరిగింది. 98లో మిలాద్ దినం సందర్భంగా మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు మత సామరస్యం కోసం రక్తదానం అని చెప్పి హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని వారు అందరి సభ ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు సీనియర్ ముస్లింస్ అన్నారు అమర్నాథ్ రెడ్డి గారు ఇది ఫస్ట్ టైం ఇన్ ఇండియా అన్నారు. ఆ రకంగా ముస్లింస్ పోగలిగినాం మేము ఈ ఆలోచనతో. దాని తర్వాత ఆ రోజు మాటలు వచ్చిన అబ్బాయి సలీం మాలిక్ అనే అబ్బాయి, జస్ట్ ఫస్ట్ 19 ఇయర్స్ ఓల్డ్ అబ్బాయి, చిన్న పిల్లోడు, నా దగ్గరికి వచ్చాడు. సార్ నిన్న మేము మాట్లాడినాను, ఇక్కడ నుంచి నేను మీతో కలిసి పనిచేస్తాను అన్న అబ్బాయి. చెప్పుకోదగ్గ విషయం ఏమంటే ప్రేమానంద్ గారు మాకు ఇన్స్పిరేషన్. అబ్రహాం కోవర్ అండ్ ప్రేమానంద్ గారు, దే ఆర్ గ్రేట్ పీపుల్. ప్రేమానంద్ గారు 1500 మహాత్యాలు కాదన్నాడు, బాబాలు వ్యతిరేకంగా ఫైట్ చేసినాడు. ఈజ్ అవర్ ఇన్స్పిరేషన్. దాదాపు 15 ఏళ్ళుగా మా ఫ్యామిలీ మెంబర్ గా ఉండేవాడు సారు. ఆయన మొదట్లో మమ్మల్ని సీరియస్ గా ఫీల్ అయ్యేవాడు, మేము సత్సాయి హాస్పిటల్ నుంచి అప్రిషియేట్ చేస్తే నా అనేవాడు. కానీ చివరకు ఆ యాక్టివిటీ నచ్చి ఆయనకు 2001లో నాకు అవార్డు ఇచ్చినాడు నేషనల్ అవార్డు, 2003లో మా సలీం మాలిక్ ఇచ్చినాడు, 2003లో బాబు గోగిరెడ్డి బాబు ఆయన లండన్ మ్యాగజైన్ లో ఎడిటర్ గా ఉన్నప్పుడు ఆ దాంట్లో హ్యూమనిజం అండ్ ఆంధ్రప్రదేశ్ అని సలీం మాలిక్ గురించి మా గురించి రాయడం జరిగింది. అది చదివిన తర్వాత సలీం మాలిక్ అనే అబ్బాయి అప్పుడే అవార్డు వచ్చింది. అబ్బాయి ఏమన్నాడంటే, సార్ మీ పరిచయం కాకపోతే ఎప్పుడూ ఎన్కౌంటర్ అయ్యేవాడిని, మీ పరిచయం కావడం వల్ల లండన్ మ్యాగజైన్ లో నా పేరు వచ్చింది అన్నాడు. నాకు అందరూ తెలియదు, అరే ఏంది నువ్వు అంటే ఇప్పుడు ఆవేశంలో కొట్టుకుపోయినాడు తుపాకు పట్టుకొని సమాజాన్ని మారుస్తామని. అట్లా అబ్బాయి ఈరోజు నాకు దగ్గరైనాడు, 20 ఇయర్స్ గా నాతో పాటు ఉన్నాడు. జనచేతన వేదిక, మేము జనవిజ్ఞాన నుంచి బయటకు వచ్చిన తర్వాత జనచేతన వేదిక అనే సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది. అది మన లక్ష్మణరెడ్డి గారు అధ్యక్షులుగా, సలీం మాలిక్ సెక్రటరీగా సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది. చాలా మంది మనం చూస్తున్నాం చాలా ఆర్గనైజేషన్ విడిపోతాయి, విడిపోతే అదే పేరు పెట్టుకుంటారు, బ్రాకెట్లు ఎందుకు పెట్టుకుంటారు. కానీ మేము అట్లా చేయలేదు, మేము మమత వదిలిపెట్టేసినాం, బయటకు వచ్చి మానవతని పేరు పెట్టుకున్నాం. మానవత పేరే పనిచేస్తుంది, అదే గుర్తింపు తెచ్చుకుంది. ఆ రకంగా జనచేతన వేదిక రాష్ట్ర సెక్రటరీగా సలీం మాలిక్ అన్నాడు. మరి సలీం మాలిక్ అనే అబ్బాయి ఇజ్ అ కాఫిర్ అంటారు, అంటే నాస్తికుడు అబ్బాయి. నమాజ్ చేయడు, మసీదు పోడు, ఏమీ పోడు. కానీ బక్రీద్ సందర్భంగా అనంతపురంలో దేశంలో ఎక్కడ లేనట్ట ఈద్గా మైదాన్ దగ్గర హిందూ ముస్లిం బాయ్ బాయ్ అంటూ రక్తదానాన్ని బలిదానంగా ఆచరించండి అని చెప్పి అతను హిందూ ముస్లిం స్టూడెంట్స్ ను, ముస్లిం యూత్ ను ఎంకరేజ్ చేసి బక్రీద్ సందర్భంగా క్యాంప్ పెడతాం అక్కడ. ఏం చెప్పాము సార్, జస్ట్ అక్కడ పెట్టేసి హిందూ ముస్లిం బాయ్ బాయ్ మత్స్వామి రక్తదానం అనే స్లోగన్స్ పెట్టింటాము. గంటలో 152 మంది మేము చేరుకున్నాం. ఇందులో ఎంతమంది పేదవాళ్ళు ఏమంటారంటే, సార్ మేము పేదవాళ్ళం, మేము రక్తం తప్ప ఏమీ ఇవ్వలేము సార్ అని చెప్పిపోతాను. ఈ రకంగా దీన్ని మనం మా సెంటిమెంట్ అట్లా వాడుకుంటాం. అదే రకంగా వినాయకుడి సందర్భంగా మనం చూస్తాను రకరకాల వినాయకులు పెడతాను, రకరకాల వినాయకులు. మరి కానీ మేమేం చేసినామంటే ఒక అబ్దుల్ కలాం ఆర్గనైజేషన్ ఎంకరేజ్ చేసి రక్తదాన గణనాథని ఇన్స్టాల్ చేసి రక్తదాత గణనాథని పెట్టేసి హిందూ ముస్లిం బాయ్ బాయ్ అంటూ మసావేశంలో రక్తదానం అనే క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే మనం వాళ్ళకి పోవాలంటాం, మనం నాస్తికులమే, కానీ వాళ్ళకి పోతేనే మనం వాళ్ళకి మన ఆలోచన తలకి ఎక్కించగలుగుతాం. అప్పుడు ఆ సందర్భంలో నేను ఒకటే అంటాను వినాయక చవితిని కూడా మతోన్మాదం ఎక్కించడానికి ప్రయత్నం చేస్తున్నారు మన మెజార్టీ మతోన్మాద శక్తులు. హిందూ బాయ్ బాయ్ అరుస్తున్నారు, మనం మతాన్ని భయపెడుతున్నారు, మైనారిటీ మతస్థులు భయపెడుతున్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం. మేమంటున్నాం అరే హిందూ బాయ్ బాయ్ అనే బదులు హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనొచ్చు కదా, హిందూ బాయ్ బాయ్ అని చెప్పి హైదరాబాద్ లో నిమజ్జనం చేసే 70,000 మంది పోలీసులు పెట్టుకునే బదులు హిందూ ముస్లిం బాయ్ బాయ్ అంటే పోలీసులు లేకుండా నిమజ్జనం చేసుకోవచ్చు కదా అని. ఎందుకు ఈ రకంగా ఉన్మాదాన్ని పెంచుతాం మీ స్వార్థం కోసం? ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే మతోన్మాదం ఎవరిదైనా చంపేది మానవతనే. ఈ మతోన్మాదంలో మానవ సంహారాలను ఆపలేము మన మానవ హారాలు అంట. కాబట్టి ఇది చాలా బాధాకరమైన విషయం. అట్లా ఈ రకంగా మేము దాన్ని పిల్లలకి వినాయక చవితిని కూడా అట్లా తీసుకుంటున్నాం. దీని మీద 10 మంది క్రిటిసైజ్ చేస్తారు, కానీ మేము లెక్క చేయడం లేదు. ఎందుకంటే వీఆర్ ప్రాక్టికల్, మేము నాస్తికులమే, మేము నాస్తికులం. కానీ మాకు కుల మతం మేము దాని గురించి పట్టించుకోవడం లేదు అని అది ఉండి దాన్ని రకంగా వాడుకుందాం అంటున్నాను. ఈ పద్ధతిలో అట్లా పనిచేస్తాను, దీన్ని ఈ రకంగా తీసుకుపోతాను. మరి ఇది వేరే రేర్, ఎక్కడ కూడా వేరే పెట్ట ఎక్కడ జరగదు ఈ పద్ధతిలో. మరి బ్లైండ్ పీపుల్, ఎంతమంది స్టూడెంట్స్, ఇది మేము మోటివేషన్ వల్ల
టీచర్స్ లకు ఎక్కువ ఉపయోగం ఎందుకంటే టీచర్ టీచర్ బికమ్స్ డోనర్ స్టూడెంట్స్ విల్ బికమ్ డోనర్స్ అనేది మా ఇది ఫస్ట్ టీచర్ ఎడ్యుకేట్ కావాలి టీచర్ ఎడ్యుకేట్ కావాలన్నాం కాబట్టి మేము టీఏ మీటింగ్స్ లో పోయే వాళ్ళం బీడీ కాలేజ్ లో పోయే వాళ్ళం తదితరం వాళ్ళకి మోటివేట్ చేసేవాళ్ళం మామూలుగా గంట అంటే 4 గంటలు మాట్లాడు నాకు ఒకప్పుడు కాలేజీలో చదువుకునేప్పుడు స్టూడెంట్ గా ఉన్నప్పుడు చాలా భయం స్టేజ్ ఫియర్ ఎక్కువ కానీ ఇప్పుడు భయమే ఒకప్పుడు ఏమి మాట్లాడలే భయం ఇప్పుడు 8 గంటలు మాట్లాడుతున్న భయం మై రికార్డింగ్ 6 అవర్స్ 6 గంటలు నేను మాట్లాడినంటే ఐఎమ్ నాట్ గ్రేట్ 6 గంటలు నా మాట్లాడిన విద్యార్థి గ్రేట్ అన్నమాట తమిళంలో కాలేజీలో 6 గంటలు మాట్లాడి వచ్చిన తర్వాత ఒక ఆయన వచ్చి అయ్యా ఇంటికి పోతా అంటయ్యా నీ గొంతు తినపడతానే కూర్చున్నానయ్యా ఈ కాలేజీలో ఎన్నో మీటింగ్ జరగనాయా పేదరి గురించి అక్కడ మాట్లాడలేదయా మీరు మాట్లాడిన ప్రతి మాట పేదరి గురించే మాట్లాడినారయ్యా మీ మాట్లాడంటే నాకే రక్తమీలు అనిపిస్తుంది అన్నాడు అతని వయసు 60 సంవత్సరాలు ఆ కాలేజీ వాచ్మెన్ సాయిబాబు సింగ్ అది ఒక సర్టిఫికెట్ గా నేను చెప్పుకుంటాను అట్లే ఓ టీ మీటింగ్ పోయించిన తర్వాత ఒకసారి ఒకసారి 2000 సంవత్సరంలో 22వ తేదీ ఒకసారి ఫోన్ చేస్తాడు న్యూ ఇయర్ గ్రీటింగ్స్ చెప్తూ అరే ఎవరన్నా సార్ నేను బ్లైండ్ టీచర్ సార్ విజయభాస్కర్ సార్ మన మా టీఏ మీటింగ్ మీరు వచ్చినారు మేము మాట్లాడిన తర్వాత బిడ్డి వాళ్ళం ప్రతి పనికి ఇతర సాయం మీద బతికే మేము కూడా ఏమైనా సాయం చేయగలమంటే అది రత్సాయం అని మాకు అర్థమైంది మాకు జనవరి 4వ తేదీ మాకు 6 లక్షల 6 చుక్కలు లిపిని కనిపెట్టిన రీ బ్రేక్ పుట్టిన సందర్భంగా మేము బ్లైండ్ అసోసియేషన్ తరఫున రక్తదాన శిబిరం ఏర్పాటు చేయాలనుకున్నాం మీరు రావాలి సార్ అంటే అది చాలా నేనన్నా మీరు సమాజాన్ని కళ్ళు లేకపోయినా సమాజాన్ని చూస్తున్నారంటే మీరు గుడ్డి వాళ్ళు కాదు కళ్ళు నా సమాజం నుంచి ఆలోచించే వాళ్ళు గుడ్డి వాళ్ళు నేను అంటాను ఆ రకంగా అందరూ రకరకాలుగా అందరిలో మంచి ఉంది దాన్ని మేము కదిలిస్తున్నాం ఎందుకంటే ఎప్పుడైతే ఇంకోటి మనం చేసే నిజాయితీగా ఏమి గుర్తింపు ఆశించుకుని పని పనిచేస్తే ఎక్కువ రిజల్ట్ ఉంటుందని మానుకోమది ఈ పద్ధతుల్లో ఇది చెప్పుకోవాలనిపిస్తుంది నా జీవితంలో జరిగిన అరుదైన సంఘటనలు 2 మేమైతే ఎప్పుడు కూడా అవార్డుల కోసం పనిచేయలేదు ఏమి ఆశించకుండా పనిచేస్తే ఆల్వేజ్ విల్ బి హ్యాపీ అని మేము అంటున్నాం కానీ 2004లో అనుకోకుండా నాకు ప్రతిభారాజు పురస్కారం వచ్చింది 2004లో అది నేను తీసుకున్నది వైఎస్ రాజశేఖర్ గారి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నేను తీసుకున్న అవార్డు ఆయన చేతులకుండా చెప్పుకోదగ విషయం ఏమంటే 2004లో ఆయనతో నేను తీసుకున్న 1993లో 1994లో వైఎస్ఆర్ నేను విజయవాడ ఆదురాలయాల కాలేజీలో ఇద్దరు క్లాస్ తీసుకోవడం 40 ఏళ్ళ తర్వాత వేదిక పైన కలవడం అనేది ఒక రేర్ ఎక్స్పీరియన్స్ ఆ సందర్భంగా అవార్డు ఇచ్చి పంపిస్తారు కానీ నాకు వేదిక పైన మాట్లాడే అవకాశం వచ్చింది దానికి కారణం పొత్తు వెంకటేశ్వరరావు గారు సీనియర్ జర్నలిస్ట్ నేను తరిమల అమర్నాథ్ రెడ్డి కావడం వల్ల తరిమల అనే పేరు వల్ల తరిమల రెడ్డి మాకు చాలా క్లోజ్ అండి అని చెప్పి ఆయన నాకు అవకాశం ఇచ్చినాడు అది వెరీ రేర్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై లైఫ్ మరి అదే రకంగానే మెగాస్టర్ చిరంజీవి కోసం లక్షల మంది అభిమానులు ఎదురు చూస్తాడు అట్లా మెగాస్టర్ చిరంజీవి నాకు పర్సనల్ ఇన్వైట్ చేయడం ఎట్లా జరిగిందంటే జనబీకేవ్లో ఉన్నప్పుడు టీవీ రావు గారు సెక్రటరీగా ఉన్నారు ఆయన ఉన్నప్పుడు ఒకసారి ఏమన్నా అంటే అక్టోబర్ 1వ తేదీ బ్లడ్ డొనేషన్ సందర్భంగా మీరు ఒక ఆర్టికల్ రాండి ఈనాడుకి ఇస్తామన్నారు నేను రాసి పంపినాను అది ఆ రోజు రాలేదు ఆయన ఫోన్ చేసి అమర్నాథ్ రెడ్డి గారు మీ ఆర్టికల్ రాలేదండి సారీ అన్నాడు అప్పుడు నేనేమన్నానంటే నేను సారీ ఎందుకండి నా ఆర్టికల్ వచ్చి మీరు ఏదైనా పెరుగుతారండి అని చిరంజీవి బ్లడ్ ఇస్తూ ఫోటోతో పాటు ఆ పేజ్ ఇంటర్వ్యూ వచ్చింది వాళ్ళు 100,000 మంది చెప్తారు కదా ఎలా 100,000 మంది మెసేజ్ పోతుంది కదా అన్నాడు అట్లా దట్ దిస్ ఇస్ మై పాజిటివ్ యాటిట్యూడ్ ఈ విషయాన్ని చిరంజీవి గారు చెప్పినాడు టీవీ రావు గారు చిరంజీవి ఇంప్రెస్ అయ్యి అది విని ఫోన్ చేయండి నా అమర్నాథ్ రెడ్డి అన్నాడు నాకు ఫోన్ చేశాడు నాతో మాట్లాడినాడు అన్నాడు ఆయన అమర్నాథ్ రెడ్డి గారు యూఆర్ డూయింగ్ గ్రేట్ సర్వీస్ అంటే మీ ముందు 0 కదండి అన్న మీ లేదండి అన్నాడు మీ ఆటగాలు రాకపోయినా ఫీల్ కాలేదంట కదా అంటే అరే మీరైతే 100,000 మంది చదువుతారండి నాది ఎవరు చదువుతారంటే అందరూ చదువుతారండి అన్నాడు ఎక్కడ చదువుతారండి మేము 3 ఉత్తరాలు రాశాను ఏం రాశానంటే మీ సినిమాల్లో మీ కథల్లో రక్తదాన సన్నివేశాలు కల్పించాడు జోడించాడు ఆ కథలో స్టోరీలో దాన్ని చూస్తే మీ అభిమానులే కాదు ఆ సినిమా చూస్తే ప్రేక్షకులందరూ కూడా రక్తం ఇవ్వాల ఆ రకంగా మీరు ప్రయత్నించండి 3 ఉత్తరాలు రాసినా మీరు ఒకటి చదవలేదు కదా అన్న ఆయన ఫీల్ అయినాడు పాపం ఉంటే మీరు తీసుకురండి అన్నాడు రమ్మన్నట్లే కదా అనుకున్నా మీరు ఎప్పుడు మీకు ఎప్పుడు వెళ్ళైతుంది అన్నాడు అరే మీరు బిజెపి ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తా అన్న అక్టోబర్ ఆఖర్లో 30th రామోజీ ఫిలిం సిటీలో 2005 సంవత్సరంలో ఇన్వైట్ చేయడం జరిగింది 2.5 గంటల సేపు చిరంజీవి నా మాట వినడం జై చిరంజీవి షూటింగ్ జరుగుతుంది అయినా కూడా ఆయన నా మాట వినడం అనేది అది రేర్ ఎక్స్పీరియన్స్ మై లైఫ్ 2 కూడా ఇవి చెప్పుకోవాలనిపిస్తుంది ఎందుకంటే ఇది వెరీ రేర్ నా పాజిటివ్ యాటిట్యూడ్గా ఇది ఎగ్జాంపుల్ అయినా ఈ రకంగా ఇది మా ప్రయత్నం చేస్తాను మరి చివరిలో నేను అంటానా ఈ సమాజానికి ప్రమాదకరమైన చెప్పులు 2 అది ఒకటి ఎయిడ్స్ అనేది మరొకటి మతోన్మాదం అనేది ఈ రెండింటి నుంచి సమాజాన్ని కాపాడుకోవాలనేది మన బాధ్యత దానికోసమే నేను కవిని కాకపోయినా
కాపాడుకుందామనగా నా ఫీలింగ్స్ కవిత రూపంలో వినిపిస్తా. కాపాడుకుందాం కవితలు రాసిన 2004లో ఇప్పుడు అనుకుంటా. వస్తున్నాయి వస్తున్నాయి సమాజాన్ని చంపగా, జబ్బలు తరుస్తూ వచ్చేస్తున్నాయి సరికొత్త జబ్బులు. ప్రజల ప్రాణాలు తీసేవి, మహిళల మానాలతో వచ్చేవి అవే అవే ప్రాణాంతకమైన ఎయిడ్స్ మతోన్మాద జబ్బు. శారీరకమైనది ఎయిడ్స్ జబ్బు, మానసికమైనది మతోన్మాద జబ్బు. అవి రెండు వైరస్లే, విషనాగుకు వారసులే. ఎయిడ్స్ రోగం అనేది వ్యభిచారి భర్త నుండి భార్యకు వస్తూ, భార్య గర్భంలోని బిడ్డకు వ్యాపిస్తూ కుటుంబాన్ని మెల్లగా కబలిస్తుంది ఎయిడ్స్. మతోన్మాదం అనేది భర్త ఎదుట గర్భిణీ భార్యని చెరుస్తూ, కడుక గర్భంలోని శిశువునే శూలాలతో చీలుస్తూ సంసారాన్ని సజీవదానం చేస్తుంది మతోన్మాదం. ఇక్కడ శూలాలతో చీలుస్తాయని బదులు నేను త్రిశూలాలతో చీలుస్తాయని గురించి రాస్తున్నాను. కానీ ఒక మా ఫ్రెండ్ విని ఏమన్నాడంటే, అమర్నాథ్ రెడ్డి గారు ముస్లిం మతోన్మాదులు కూడా అదే పని చేస్తున్నారు కదా అన్న, మీరు ఇక్కడ త్రిశూలం అంటే మరి హిందూ మతోన్మాదులకే వస్తుంది కదా అన్నాడు. అవు కరెక్టే మీరు అన్నదని చెప్పి నేను వెంటనే ఏం కరెక్షన్ చేస్తున్నానంటే శూలాలతో చీలుస్తూ అన్న సరిపోయింది. ఆ రకంగా మరి మతోన్మా ఎయిడ్స్ రోగం అనేది ఎయిడ్స్ రోగంతో చేతులు కలిపినా మాట్లాడినా రాదు మనకి ఎయిడ్స్. వస్తుంది రక్తం కలిపితేనో రతిక్రీడ కలిపితేనో. మతోన్మాదం అనేది మతోన్మాది కూతలు మన చెవులు తాకినా, చేతలు చూసినా, రాతలు చదివినా, కడకు పాక్తో క్రికెట్ వాయిస్ ఆగింది, వాయిస్ ఆగిపోయింది సార్. చేపడదాం రక్తదానం అనే మానవత ఆయుధాన్ని, కాపాడుకుందాం నేటి సమాజాన్ని, కాపాడుకుందాం రేపటి సమాజాన్ని, కాపాడుకుందాం మన సమాజాన్ని అనేది ఈ రకమైన చిన్న కవిత. ఇది మంచి స్పందన వస్తుంది కాలేజ్ స్టూడెంట్స్ లో. దీన్ని పాఠ్యాంశంలో ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తున్నాం విద్యాశాఖ మంత్రిని అందరినీ కలిసినాం. అది పాఠ్యాంశంలో రావాలంటున్నాం, ఎందుకంటే విద్యార్థి దశలోనే ఇవన్నీ నేర్చుకోవాలి. హ్యూమన్ వాల్యూస్ గురించి అంటున్నాం. మరి ఇంకోటి నేను అంటే మేము రక్తం కోసం ఎన్ని రకాల ప్రయత్నం చేస్తామంటే అది చెప్పలేము. ఒకసారి ప్రాణాలు కాపాడాలంటే కాళ్ళు పట్టుకోవాల్సి వస్తుంది బ్లడ్ డోనర్. అది ఒకే అనుభవం నేను చెప్తా అన్నా. ఒకసారి ఒక అబ్బాయికి ఏ నెగిటివ్ రక్తం కోవాలా దొరికే చాలా కష్టం. వాళ్ళ నాన్న వచ్చినాన్న దగ్గరికి, అయ్యా రక్తం కోవాలా అన్నాడు. ఏమంటే విషయం చెప్పినాడు, ఎవరో నరికినారు, ఏ నెగిటివ్ బ్లడ్ కావాలన్నాడు. వెంటనే మా డోనర్ ఫోన్ చేసి, మంచి డోనర్ ఫోన్ చేసి, బ్రదర్ ఇట్లా బ్లడ్ కావాలా, ఏ నెగిటివ్ అన్నా ఎవరికి నా అన్నాడు. ఫస్ట్ ఎవరైనా కోరుకునేది ఏమంటే, ఫస్ట్ మేము ప్రియారిటీ ఏమంటే డెలివరీ కేసు, నెక్స్ట్ యాక్సిడెంట్ కేసు, దీస్ ఆర్ ఎమర్జెన్సీ కేసెస్. మిగతా ఎలెక్టివ్ కేసులు అంటే గర్భసంచ ఆపరేషన్, కాలు ఇరిగిందన్నా, ఇవేమైనా కూడా ఎలెక్టివ్ అంటే బ్లడ్ దొరికితే ఆపరేషన్ అయితే లేకపోతే పోస్ట్ పడింది, తర్వాత ప్రమాదం జరగదు. ఆ రకంగా అంటే మా డోడర్ ఏమన్నా అంటే, ఏమన్నా డెలివరీ కేసు అన్నా, డెలివరీ కేసు కాదమ్మా, ఎవరో నరికినారంటే ఎవరు అన్నా. అంటే అతను ఏమన్నాడంటే, అదే నరుక్కునే వారికి ఏది మనం ఇచ్చేది, ఓసారి డెలివరీ కేసు పిలిచి ఇస్తాను వీరికి ఇవ్వను అన్నాడు. అరే వాళ్ళు ఎవరో నరికినారమ్మా మన బతికేళ్ళు కదా అన్నా. అంటే సారీ నా ఏమనుకోవద్దు అన్నాడు. నీ కాళ్ళు మొక్తారా అన్నా. అక్కడ చాలా చిన్నోడు వయసులో. అరే ఏదన్నా మీరు పెద్దోళ్ళు అట్లంటారంటే, వాళ్ళన్న నాకన్నా పెద్దోడు, ఇక్కడ నా కాళ్ళు గట్టి పట్టుకున్నాడు, నువ్వు ఎదుగుంటే నీ కాళ్ళు పట్టుకునేవాడు కదా, కాబట్టి అతని తరపు నీ కాళ్ళు పట్టుకుంటానా, దయచేసి రా అన్న. 5 నిమిషాల నుంచి బ్లడ్ ఇచ్చాడు. ఈ రకంగా ఈ పద్ధతుల్లో మనం మనిషిని బతికించేకి ఎన్నాళ్ళు చేయగలం. ఎన్ని ఫోన్లు వస్తాయి, రోజు ఫోన్లు వస్తాయి. ఇప్పుడు ఫోన్ వస్తుంది, ఓ ఫోన్ వస్తుంది, ఒక ఆమె ఫోన్ చేస్తుంది, అయ్యా మన రక్తం ఇప్పించినావయ్యా, రేపు ఆపరేషన్ చేస్తామన్నాడు ఆయన ముగ్గురికి, మాకు ఎవరు లేరా, ఒకసారి వచ్చిపోయా అంటుంది ఆయమ్మ. అంటే ఏమి లేదు, మా డాక్టర్ ఆపరేషన్ చేస్తున్నా, నేను వచ్చి చేసి రేపు రక్తం ఇప్పించినా కూడా అంటే మాకెవరు ఉన్నారా మాట్లాడించి. ఇదే నేను అంటాండేది, భర్త పేషెంట్ అయితే భార్యకు మాట్లాడుచు, ఎవరు వాళ్ళకి ఎవరు చెప్పుకోవడం బాధ్యత. అప్పుడు ఇమ్మీడియట్గా మేము పోతాం అక్కడికి, పోయి ఏం చేస్తాం, ధైర్యం చెప్పొస్తాం, మీరేం భయపడద్దండి, అర్ధరాత్రి అవసరం మీద నాకు ఫోన్ చేయడం, ధైర్యం చెప్పొస్తే వాళ్ళకి అవసరం రాదు అని వాళ్ళకు ధైర్యం. ఈ పద్ధతుల్లో మరి ఇంకో ఫోన్ వస్తుంది, సరే ఎవరో ఏడుస్తుందో గాయమ్మ, రక్తం కావాలంటే ముగ్గురికి ఎవరు మాట్లాడించలేరంటే సెల్ ఫోన్ లేవప్పుడు, సీ ఫోన్ ఆమెకంటే సార్ ఫోన్లో మాట్లాడి రాదంటే, లేదు వాళ్ళు మాట్లాడితేనే కదిలేది, ఆ మాటల్లో నాకు ఆవేదన అర్థం పెట్టది, ఆవేదన నన్ను కదిలిస్తుంది అన్నప్పుడు ఆ అబ్బాయి ఫోన్ ఇచ్చి కోచింగ్ ఇస్తాడు, ఇక్కడ పెట్టుకో, నోరు దగ్గర పెట్టుకో, చెవి దగ్గర పెట్టుకొని తర్వాత మాట్లాడు మాట్లాడంటే అప్పుడు నాకు అర్థమవుతుంది, అరే మాట్లాడిచ్చే ఆమెకి అమ్మాయి పొజిషన్లో ఫోను అని ఎవరితో మాట్లాడాలి అర్థం వాళ్ళు అని చెప్పి మరి చెప్పమ్మా అంట. అంటనే ఏడుస్తుందేమో మాట, ఎందుకంటే 10 రోజులు ఎవరు మాట్లాడలేదు, అది వాళ్ళ పరిస్థితి. అప్పుడు నేను వెంటనే ఫోన్ పెట్టేసి ఇమ్మీడియట్ వెళ్ళిపోతాను హాస్పిటల్ దగ్గరికి. అక్కడ పబ్లిక్ ఫోన్ దగ్గర అనుగు అయా అంటుంది,
నేను వచ్చాడే నాకు తెలియదు ఫోన్ పిల్లడు చెప్తాడు అది అయ్యి వచ్చినాడు చూడు అంటాడు. ఈ రకంగా ఎన్నాళ్ళు పోగలుగుతాం ఎన్నేళ్ళు పోగలుగుతాం. కాబట్టి మేము ఏముంటాము అంటే ఈ బ్లడ్ డోనర్స్ సంఖ్య పెరగల్లా, బ్లడ్ బ్యాంకులు నిత్యం నిండల్లా, ఎక్కడికక్కడ ప్రతి కాలేజీలో బ్లడ్ గ్రూపింగ్ చేయిస్తే ప్రతి స్టూడెంట్ కు ఎక్కడ కొరత ఉండదు. ఇది ఓన్లీ సింపుల్ సొల్యూషన్ అని ఈ పద్ధతుల్లో మా ఆంధ్రాలో హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ కు తెలంగాణ పాపిరెడ్డి గారు ఉన్నారు, అక్కడ ఆయనకు కూడా మేము ఒకసారి అప్రెంటిస్ ఇచ్చాము. కానీ ఎవరికి ఇది పట్టదు, వాళ్ళకి పట్టవలసిందే కానీ ఈ విషయం తెలియదు. ఇది ప్రయత్నం మేము చేస్తున్నాం ఆంధ్రాలో, బహుశా భవిష్యత్తులో అవుతుంది అనుకుంటున్నాం. మరి పద్ధతుల్లో ఈ రక్తదానం గురించి ఇవి ఎన్నైనా చెప్పొచ్చు, ఎన్నో అనుభవాలు. మరి ఈ మూఢ నమ్మకాల మీద చెప్పినా కూడా అది కూడా చాలా మంచి ఇన్స్పిరేషన్. మాది ఇంకోటి మేమైతే మేమందరూ ఇప్పుడు మానవ వికాస వేదికను మేము అప్రిషియేట్ చేస్తాం చాంసరావు గారు, ఎందుకంటే మానవ వికాస వేదిక అంటే నాస్తికులు ఎందుకు అర్థం కాదు, ఏదో మానవవాదము ఏదో నెగిటివ్ ఇదే రాదు అక్కడ. కానీ మేము జన విజ్ఞాన కాద్యంలో కానీ మానవ కాద్యంలో మేము క్యాంపెయిన్ పోతాము కాలేజీ అక్కడ బ్లడ్ డొనేషన్ గురించి ప్లస్ మూఢనమ్మకాలు, ఎందుకంటే బ్లడ్ డొనేషన్ కన్నా ఈ మూఢనమ్మకాల మీద మా ప్రోగ్రామ్ చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, చాలా ఎడ్యుకేటివ్ ఉంటుంది. దాన్ని ఎవరు మర్చిపోరు ఎప్పుడు కూడా. అసలు మా ప్రోగ్రామ్ ఎవరు ఆస్తికులు కూడా ఎవరు నో అనలేరు. ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ గారు మా జిల్లాలో కలెక్టర్గా ఉండేవాడు, ఒకసారి స్కూల్లో ప్రోగ్రామ్ ఉండింది, ఆయన పక్కనే ఎంఆర్ఓ క్యాంప్ వచ్చాడు కలెక్టర్ గారు, అప్పుడు హెడ్మాస్టర్ పోయి కలెక్టర్ గారు ఇన్వైట్ చేసినాడు. కలెక్టర్ వచ్చినాడు, 1:30 గంటలకు కూర్చున్నాడు మా దగ్గర, మా ప్రోగ్రామ్ చూసినాడు. ఆయన పెద్ద నమ్మకం ఎక్కువ ఆయన, ఆయన 1:30 గంటసేపు కూర్చొని లాస్ట్ లో ఏమన్నాడంటే, అమర్నాథ్ రెడ్డి గారు దిస్ ఇస్ వెరీ ఎడ్యుకేటివ్ అండ్ ఎంటర్టైనింగ్ ప్రోగ్రామ్, యూ మస్ట్ రీచ్ అవర్ స్టూడెంట్ ఇన్ ది డిస్ట్రిక్ట్. అట్లా ఒకసారి మార్కాపురంలో వాసవి డిగ్రీ కాలేజ్ ఆర్ఎంఎస్ కాలేజ్ ఇన్వైట్ చేశాడు. ఇన్వైట్ చేస్తే అన్నదానం చిదంబర శాస్త్రి వక్తలు అమర్నాథ్ రెడ్డి, ఆయన ముహూర్తాల గురించి మాట్లాడాడు, నేను మూఢ నమ్మకాల గురించి మాట్లాడాను. దాదాపు 1:30 గంటసేపు ఆయన కరెస్పాండెంట్ యంగ్స్టర్ కాశీ విశ్వనాథ్ అని, ఆయన ఏమన్నాడంటే వయసులో వాళ్ళు ముఖ్య భక్తి ఎక్కువ, ఆయన ఏమన్నాడంటే అమర్నాథ్ రెడ్డి గారు మా తలకాయలను భూజంత ఎదుర్కొచ్చేసారండి మీరు అన్నాడు. మరి అట్లే ఒంగోలులో ఆయన కాలేజ్ కరెస్పాండెంట్ ఆర్ఎస్ఎస్, ఆయన చాలా భయంకరమైన ఆర్ఎస్ఎస్, అట్లా ఆయన మా ప్రోగ్రామ్ చూసినప్పుడు ఏమన్నాడంటే అమర్నాథ్ రెడ్డి గారు ఇది తప్పకుండా పాఠ్యాంశంలో రావాల్సిందే అన్నాడు. పిల్లలు ఏమంటారంటే స్కూల్ పిల్లలు కాలేజ్ పిల్లలు వచ్చి అంకుల్ దేవుడు ఉన్నాడా లేడా అంటారు, అంటే మీరు దాని గురించి మాట్లాడలేదే అంటారు, మేము మాట్లాడంటే లేడనిపిస్తుంది అంకుల్ అంటారు, ఆలోచించుకోండి మీరే అంటారు. ఆ రకంగా వాళ్ళ తల్లలో ఆలోచన వేయడం ఉంది. ఈ పద్ధతిలో నెగిటివ్గా మాట్లాడితే వాళ్ళు అసలు మనకి ఇంపేట్ చేయరు కదా. ఈ పద్ధతిలో మేము ఇట్లా పోతాను, మేమైతే నాశకులమే. మరి కానీ మరి నేను అంటాను నాశకులే, నేనైతే ఇప్పుడు ఫోన్ వస్తాను సార్, ఇప్పుడు బ్లడ్ బ్యాంక్లో బ్లడ్ ఉంటుంది, పాపం సెల్ ఫోన్లు వచ్చినాయి, అందరికి కూడా పేదవాళ్ళు ఫోన్ చేస్తారు, ఫోన్ చేస్తేనే కనుక్కుంటాం ఏ బ్లడ్ కావాలా పేషెంట్కి ఏమని, కనుక్కుంటున్న బ్లడ్ బ్యాంక్ ఫోన్ చేస్తాం బ్లడ్ రెడీ ఉంది కానీ పంపండి అంటారు, మరీ ఫోన్ వస్తుంది మీరు పోండి మా బ్లడ్ ఇస్తారు ఫోన్ అంటాం. అప్పుడు అవి ఏమంటుంది, అయ్యా నువ్వు ఎక్కడున్నావయ్యా ఏం చెప్పమ్మా అంటే, అయ్యా డబ్బులు ఇల్లు కదయ్యా, ఏంటికమ్మా రక్తానికి అయ్యా, రక్తం ఇచ్చేది ఊరికే అమ్మా డబ్బులు కాదు, అయ్యా నీ కాలు ముక్కలయ్యా, అరే ఎందమ్మా కాలు ముక్కేది, కాలు ముక్కించుకునే అలవాటు నాకు లేదమ్మా, అసలు నేను మీకు కనపడను అంటే అవేమంటది అంటే కనపడని దేవుడు మాత్రం ఏడున్నావేమే అంటే, ఆ రకమైన నమ్మకం వాళ్ళు ఉంది. మరి ఆ నమ్మకం పోగొట్టాలంటే మన ప్రత్యామ్నాయం చూపాలంటానా, అంతవరకు వాటి తప్పదు మన ప్రయత్నం మనం చేయాల్సిందే. ముఖ్యంగా విద్యార్థులను మాట్లాడడం సులభం, ఆ రకంగా నేను అన్ని కూడా ఈ నవ్విస్తూనే నేను నాశకత్వం తలకెక్కిస్తా అంటా, మా ఫ్రెండ్స్ అందరూ అంటారు నువ్వు నవ్విస్తూనే నాశకత్వం తలకెక్కిస్తావు, అయినా మేము నువ్వు చెప్పేది రైట్ అయినా మేము మారలేకపోతున్నామంటే మిమ్మల్ని మార్చడం కష్టం, ప్రజెంట్ చూస్తున్న మార్చే ప్రయత్నం మేము చేస్తానమంటున్నాం. ఈ రకంగా మేము ప్రయత్నం చేస్తున్నాం సార్. మరి ఇంతసేపు నాన్ స్టాప్గా మాట్లాడినా మరి టైం ఎంత అయిందో నాకైతే తెలియదు. మరి అసలు మీరు వింటాడారు లేదు నాకు అర్థం కావడం లేదు, ఇంకా ఏం అనుకోవటం లేదు. హలో వింటున్నాం సార్, వింటున్నాం వెరీ ఇంట్రెస్టింగ్ స్పీచ్, ఎవరు కనపడడం లేదు కాబట్టి నాకు అసలు ఏమి తోచలేదు. చెప్పొచ్చు సార్ ఇంకోటి సార్, అంటే మరి అంటే మీరు ఏదో క్వశ్చన్ చేస్తే కదా ఆన్సర్స్ చెప్పొచ్చాము, కానీ ఒక కవిత వినిపిస్తాను సార్, ఇంకో కవిత వినిపిస్తా. ఇది ఈ మధ్య జాతీయ జెండా చూసిన తర్వాత చీలే రాష్ట్ర కవిత, ఇది అన్నాజారే టైంలో సార్, అన్నాజారే టైంలో 2011లో అన్నాజారే అవినీతి వ్యతిరేక పోరాటం చేసే సందర్భంలో నేను రాసిన జాతీయ జెండా కవిత సార్. ఇది ఎందుకో నాకు అనిపించింది, నేను ఎప్పుడు రాయలేదు కానీ ఎంతో ఆ ఫీల్ అయినప్పుడే వస్తుంది. ఒక జాతీయ జెండా చూసిన తర్వాత అనిపించింది, అంటే చిన్నప్పుడు మేము స్కూల్లో చదువుకున్నప్పుడు ఆగస్ట్ 15 జనవరి 26 చొక్కాగా తగిలించుకొని చిన్న జెండా పటాలు పెట్టుకొని గాంధీవి నెహ్రూవి ఊర్లో ఊరేగింపు చేస్తాం కదా,
మరి అప్పుడు ఏదో చాలా బాధపడేది జెండా. ఇప్పుడు ఎందుకో సంథింగ్ వెరీ డిఫరెన్స్ అని ఫీల్ అయినప్పుడు అది వచ్చిన కవిత అది. చిన్నప్పుడు నా చెక్కపై చెక్క కనపడి నేను ఎందుకో అవినీతి నేతల అధికారుల కార్లపై ఎగరలేక సిగ్గులో ముసుగులో పొడుచుకున్న మురణగల జెండా మూగవేదినే నా కవితకు ప్రేరణ. అదే జాతీయ జెండా కవిత. రాజకీయం సారీ రాజకీయం సాటి లేని త్యాగమైన నాడు, ఆశయం సాహసానికి చిహ్నమని, తెలుపు శాంతికి సంకేతమని, ఆకుపచ్చ సంపదకు సాక్ష్యమని, అశోక చక్రం అభివృద్ధికి చిహ్నమంటూ ఎర్రకోటపై గర్వంగా రెపరెపలాడిన మూడ్రంగుల జెండా మూడే మారింది. రాజకీయం లాభసాటి వ్యాపారమైన నేడు దాని రంగులకు నాటి అర్థమే రాంగ్ అంటుంది. ఆశయం మూడాంగాల చిహ్నం అంటుంది. ఎందుకంటే ఆశయం కాళ్ళు ముక్కడానికి కద్దరు కాకీలు కీలో ఉంటున్నాయి కదా. మరి అట్లే తెలుపు తరతరాల తరగని పేదరికాన్ని తెలుపుతుంది, పేదరికాన్ని తెలుపుతుంది తెలుపు. ఎందుకంటే పేదవానికి ఇచ్చే రేషన్ కార్డు తెల్లదే కదా, కాబట్టి పేదరికాన్ని చిహ్నమైంది అనుకుంటాను. ఆకుపచ్చ అవినీతి పనులు తినే అడ్డమైన గడ్డికి అర్థం పడుతుంది. అశోక చక్రం అవినీతి చట్టం అంటూ సిగ్గుతో వెలువిల్లాడుతున్నట్లు ఒక జాతీయ జెండా. కాషాయం హిందూ, తెలుపు క్రైస్తవం, ఆకుపచ్చ ముస్లిం మతాల సామరస్యానికి అశోక చక్రం సంకేతం కావాలని కలగంటున్నట్లుంది మన జాతీయ జెండా. పుట్టాలి మరొక్కసారి భగత్ సింగ్, రాజుగురు, సుఖదేవులు. ఉరికమ్మలు ఎక్కడానికి కాదు, అవినీతి పనుల ఉడి తీయడానికంటూ నేటి యువతను వేడుకుంటున్నట్టుంది మన జాతీయ జెండా. అవినీతిపై పోరాడుతున్న అన్నాదారికి దయచేయంటూ తనను చేత పట్టుకుని వీధుల్లో పారాడుతున్న జనమంతా తమ విధుల్లో నిజాయితీని పాటిస్తే మెరుగైన సమాజం వస్తుందనే ఆశతో ఎదురు చూస్తున్నట్టుంది మన జాతీయ జెండా అని నేను రాసిన కవిత ఇది. ఇది విన్నవాళ్ళు చాలా మంది కాలేజీలో మంచి రెస్పాన్స్ వస్తుంది. మరి అట్లే ఒక ఆయన ఒక తానా ఎక్స్ప్రెస్ అమెరికాలో ఆన్లైన్లో చూసి నాకు ఫోన్ చేశాడు అమర్నాథ్ రెడ్డి గారు. ఆయన చాలా నాకు బాగా దగ్గర అయినాడు. ఆయన డాక్టర్ నవీనీత్ చౌదరి. ఆయన ఫోన్ చేసి ఏమన్నాడంటే, అమర్నాథ్ రెడ్డి గారు మీ కవిత చాలా బాగుందండి, మన ఆంధ్రాలో కూడా అవినీతి వ్యతిరేకంగా మనం ఏదైనా పోరాటం చేద్దామండి అన్నాడు. అప్పుడు నేనన్నా అవినీతి వ్యతిరేక పోరాటం చేయడం చాలా కష్టం లేదు సార్ అన్నా. ఏముంది అన్నాడు. ఏముందండి, మా కులంలో అవినీతి మాకు కనపడదు, మీ కులంలో అవినీతి మీకు కనపడదు కదా అన్నా. మీరు భలే ఫ్రాంక్ అండి అన్నాడు. అంతే కదండి అన్నా, ఈ రకంగా నేను ఏదైనా ఉన్నదిన్నట్లు మాట్లాడేస్తా, నాకు వేరే చెప్పడానికి రాదు, హిపోక్రసీ లేదు నాకు, మాట్లాడేస్తాను. మరి ఈ రకంగా ఉన్నాయి సార్ ఇవి, ఈ రకంగా నేను ఏదైనా కానీ ఎవరైనా కానీ ఎవరైనా కదిలిచ్చేస్తాను సార్, దీంట్లో మన గొప్పతనం ఏమి లేదు, ప్రతి ఒక్కరిలో మంచి ఉంది, దాన్ని కదిలించడమే. ఒకసారి ఒక ఎస్ఐ ఎవరికి యాక్సిడెంట్ అయితే ఫోన్ చేసినట్టు బ్లడ్ కావాలండి, నేను పోయిన ఆ పేషెంట్ బ్లడ్ ఇప్పిస్తానన్నా. ఎస్ఐని అట్లా హాస్పిటల్లో రౌండ్ తిప్పినాను, హిందీ దిగి వస్తున్నాను. ఏమన్నాడంటే, సార్ అమర్నాథ్ రెడ్డి గారు యూఆర్ డూయింగ్ గ్రేట్ సర్వీస్, దట్ టు ఇట్ ఇట్ ఈస్ ఫర్ ది పూర్ యూఆర్ డూయింగ్, తప్పకుండా నేను కూడా బ్లడ్ ఇస్తానని ఓ పాజిటివ్ అన్నాడు. అప్పుడు నేనేమన్నానంటే, మీరు ఎస్ఐ తేజేశ్వర, మీరు తేజేశ్వరగా మూడు నెలలకు ఒకసారి బ్లడ్ ఇవ్వచ్చండి, ఎస్ఐ తేజేశ్వరగా ఎక్కువ చేయొచ్చు అన్నా. అంటే ఏం చేయొచ్చండి అన్నాడు. అరే మీరు ఎస్ఐగా బ్లడ్ వేసి కనిపెట్టే మీ స్టేషన్లో యూత్ వచ్చి అన్ని పార్టీల వాళ్ళు వచ్చి పండుకుంటారు కదండి, బ్లడ్ ఇస్తారు కదా అన్న. డెఫినెట్లీ ఐ విల్ అన్నాడు. 1998 ఆగస్ట్ 15th ఫస్ట్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఇన్ పోలీస్ స్టేషన్ ఇన్ అనంతపూర్ డిస్ట్రిక్ట్. ఆ రకంగా పోలీసులతో క్యాంపులు పెట్టడం, ఎవరో రక్తం కోసం వస్తే వాళ్ళతో క్యాంపులు పెట్టడం, ఈ పద్ధతుల్లో తీసుకుపోతున్నాం అని మనం చాలం. కాబట్టి ఎప్పుడు కూడా ప్రభుత్వం ఏం చేయాలంటే పాఠ్యాంశాల్లో విషయాలు చేర్చాలంటున్నాం. అందుకే మేము సైతం రక్తదానం చేస్తాను విషయాన్ని కూడా పాఠ్యాంశాలు చేర్చమని మేము రిప్రజెంటేషన్ ఇచ్చినాం. మరి స్టూడెంట్ కూడా బ్లడ్ గ్రూపింగ్ చేయించాలంటున్నాం. ఈ రకంగా మా ప్రయత్నం చేస్తున్నాం. ఈ చివరిలో ఇంతమంది విభూతి ఇచ్చినాం. విభూతి ఇచ్చినట్లే మామూలుగా మనం చూస్తాం కదా, అప్పుడప్పుడు ఈ రకంగా గాలి చేసుకుంటూ ఉంగరాలు కూడా ఇస్తా అంటారు. ఈ రకంగా ఈ ఉంగరాలు ఇస్తే మన హేతువాదులు అబ్రహాం కొవూర్, ప్రేమానంద్, మిగతా హేతువాదులందరూ కూడా ఈ ఉంగరాలు ఇచ్చే బాబాలను ఏం ఛాలెంజ్ చేశారంటే, మాకు ఉంగరాలు వద్దండి, గుమ్మడికాయ ఇవ్వండి, యాపిల్ బండి ఇవ్వండి అన్నారు. వాళ్ళు ఇవ్వలేరు కదా. కానీ ఇప్పుడు మనతో పాటు వింటున్న మురళి, శ్రీనాక మురళి కొడుకు శరత్ చంద్ర అనే అబ్బాయి, ఎప్పుడో లాస్ట్ లో అబ్బాయి పేరు వస్తాడు. హైదరాబాద్ లో ఒకసారి వాళ్ళ ఇంటికి పోయినప్పుడు ఈ రకమైన ఉంగరం ఆ అబ్బాయికి ఇచ్చాం. ఇస్తే ఆ అబ్బాయి వెంటనే దాన్ని చేతిలో ఇట్లా పెట్టుకొని ఇట్లా పెట్టుకొని ఏమంటాడంటే, అంకుల్ దీన్ని మాయం చేయండి అన్న. చాలా నిజంగానే ఆశ్చర్యమైంది. ఎందుకంటే ఈ ప్రశ్న పెద్దవాళ్ళకి రాలేదు, అబ్బాయికి వచ్చింది. ఎవరు మాయం చేయలేరు కదా, ఈ ప్రశ్న ఎవరికి రాలేదు, మరి అబ్బాయికి వచ్చింది. మేము ఒకటే నవ్వుకున్నాం. నేను అందుకే అంటానా, ఈ బాబాల దగ్గరికి పిల్లవాళ్ళని అలౌ చేయరు. ఎందుకంటే వాళ్ళు ఇట్లా క్వశ్చన్లు వేస్తారు. బాబాలు దర్ ఓన్లీ ఫర్ అడల్ట్స్ అంటారా. అందుకే ఈ బాబాలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ
ముఖ్యంగా మహిళలు ఎడ్యుకేట్ కావాలంటాను. మహిళలకు ఎందుకంటే సమస్యలు అనేది మహిళలకే, వాళ్ళకి ఒకటే చెప్తానా, మీరు దయచేసి సమస్య వస్తే బాబాలు నేర్పోద్దండి, సమస్య కారణం తీసుకోండి, పరిష్కారం తీసుకోండి.